న్యూ టెస్ట్మెంట్ సర్వే అంటే నూతన బంధన ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంటు న్యూ టెస్ట్మెంటు మనకు ఉంది కదా ఈ భాగాల్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఓ విధంగా చెప్పాలంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇరవై ఆడు ఇరవై ఏడు పుస్తకాల్ని కూడా ఒక కథలాగా నేను తీసుకొని దాన్ని మొత్తం మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను అన్నమాట మనకి మొత్తం రెండు వందల నలభై రెండు వందల నలభై నిమిషాలు ఉంది దాంట్లో ఇరవై ఏడు అంటే పుస్తకానికి పది నిమిషాలు కూడా ఇవ్వలేం అది పరిస్థితి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ ఇరవై ఏడు పుస్తకాలని ఒక పుస్తకంగా తీసుకుంటున్నాను కాబట్టి ఆ పుస్తకానికి మీకు నేపథ్యాన్ని ఇస్తాను నేపథ్యం అంటే ఏంటో మీకు చెప్తాను నాలుగైదు గొర్రెలు ఉన్నాయి ఒక అతను ఉన్నాడు అతని మెడ మీద ఒక గొర్రు ఉంది చేతిలో ఒక కర్ర ఉంది ఒకవేళ అది పెట్టి అతను ఎవరు అన్నాను అనుకోండి మీరు గబుక్కని చెప్పేస్తారు ఏమనంటే అతను ఎవరేముందండి గొర్రెలు కాపరండి అని అంటారు ఎందుకంటే నేపథ్యాన్ని బట్టి క్యారెక్టర్ని అర్థం చేసుకోవటం చాలా సులభం అవుతుంది అందుకనే మనకి డ్రామాలు వేసేటప్పుడు ఒక క్యారెక్టర్ని వర్ణించటానికి చుట్టూ ఉన్నటువంటి సన్నివేశాన్ని చూపిస్తారనమాట ఉదాహరణకి ఒక కుర్రోడు చాలా మురుకోడు చాలా చిత్రవత్రగా ఉంటాడన్నప్పుడు అతను గదిని చూపించాలన్నప్పుడు చిందరవందరగా పడేసిన పుస్తకాలు ఇలాంటి చూపిస్తే గనక బాధ్యత రహితంగా జీవించేవాడు అని ఆ క్యారెక్టర్ మనకు అర్థమైపోతుంది అదేవిధంగా న్యూ టెస్ట్మెంట్ అనేది ఒక పుస్తకం అని అనుకుంటే కనుక ఆ న్యూ టెస్ట్మెంట్ యొక్క క్యారెక్టర్ ఏంటి ఆ న్యూ టెస్ట్మెంట్ ఎందుకు ఇచ్చారు ఆ న్యూ టెస్ట్మెంట్ని అంటే కొత్త నిబంధనని మనం ఎలా ధ్యానం చేయాలి అని అంటానికి దాని నేపథ్యం ఏంటో మనకు అర్థం అవ్వాలి నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏ పరిస్థితుల్లో ఈ కొత్త నిబంధన మనకు వచ్చింది ఏ పరిస్థితుల్లో ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి భాగాలు మనకి రాసిచ్చారు ఆ యొక్క చారిత్రకమైనటువంటి భౌగోళికమైనటువంటి రాజకీయమైనటువంటి స్థితిగతుల్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను నేను వీలైనంత మటుకు కథలాగా చెప్పుకుంటానే వెళ్తాను ఏదైనా సరే నెమ్మదిగా కాబట్టి జాగ్రత్తగా వినటానికి మీరు ప్రయత్నం చేయాలి అయితే ఒక వచనాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్దాము అని అనుకుంటున్నాను కొత్త నిబంధన నేపథ్యం గలతీలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు వచనం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడ లోబడిన వాడాయ్యను ఇది వచనం యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడొచ్చాడు లేకపోతే ఏ పరిస్థితుల్లో ఈ భూమి మీదకి వచ్చాడు ఏం జరిగిన తర్వాత వచ్చాడు లేకపోతే ఎలాంటి స్థితిగతుల్లో వచ్చాడు వీటినన్నిటిని కూడా ఈ యొక్క ఒక్క వచ్చినలో పౌరు భక్తుడు ఇవ్వడానికి ప్రయత్నం చేసినాడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ మాట మనం అర్థం చేసుకున్నప్పుడు అంటే నేను అన్న టైంకి వచ్చాను నేను అనుకున్న టైంకి వచ్చాను నేను ఏమేమైతే అవ్వాలనుకున్నానో అవన్నీ అయిన తర్వాత వచ్చాను అన్నట్లు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఇంతకీ కాలం పరిపూర్ణం అవటం అంటే ఏంటి ఏం పరిపూర్ణం అవ్వాలని అనుకుంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావడానికి ఈ వచనాన్నే చూసినట్లయితే తన కుమారుని పంపించాడు సన్ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడిగా దేవుని కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చాడు ఆయన స్త్రీ అందు పుట్టి అక్కడ ఉపయోగించినటువంటి ఒక ఫ్రేజ్ అది మనం చూడబోతున్నాం మూడోది ఏంటనంటే ధర్మశాస్త్రం నాకు లోబడిన లోబడిన వాడాయను ఈ మూడిట్లోంచి కనుక మనం చూసినట్లయితే ఎక్కడో ఈ మూడు విషయాల గురించి ప్రవచనాత్మకంగా చెప్పినట్లు మనకి అర్థమవుతుంది లేకపోతే ఎక్కడో దీన్ని ప్లాన్ వేసుకున్నట్లు అర్థమవుతుంది ఈ మూడు విషయాల్ని ఒకదాని తర్వాత ఒకటి చూడటానికి మనం ప్రయత్నించేద్దాం అయితే జాతమని అండి ఈ గలతీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనాన్ని వివరించడానికి లేకపోతే ఇది ఏ విధంగా నెరవేరింది అని చెప్పడానికి నేను దగ్గర దగ్గర ఒక ఇరవై వేల సంవత్సరాల చరిత్ర దగ్గర దగ్గర అనుకుందాం ఇరవై వేల సంవత్సరాల చరిత్ర కనీసం ఖచ్చితంగా అయితే కనుక రెండు వేల సంవత్సరాల చరిత్రను మీ ముందు ఒక గంటలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది నా యొక్క ప్రయత్నం అనమాట చాలా కష్టతరమైంది కానీ నేను విపరీతంగా ప్రయత్నం చేసి చేస్తా ఉన్నా మొట్టమొదటిగా ఈ వచనం చూద్దాం ఈ వచనాలు చాలామంది బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే అసలు బైబిల్ ఏంటి అని అంటే ఈ మూడు వచనాల యొక్క నెరవేర్పు అంటారు అంతే ఈ మూడు వచనాలు నెరవేర్పు దేవుడు ఒక వ్యక్తితో చేసుకున్నటువంటి నిబంధన ఆ బె ఆ నిబంధన నెరవేరటానికి ఆయన చేసినటువంటి రకరకాలైనటువంటి ప్రయత్నాలు అంతే అని చెప్తూ ఉంటారు చాలామంది బైబిల్ పండితులు మిస్సియాలజిస్టులు అంటారు అంటే ప్రేషిత అంశంగా చూసేటువంటి వాళ్ళు వాళ్ళు మరి ముఖ్యంగా ఈ మూడు వచనాల గురించి చాలా ఎక్కువగా నొక్కి ఒక్కాణిస్తూ ఉంటారు దేవుడైనటువంటి యహోవ అబ్రహముతో చేసుకున్నటువంటి నిబంధన ఇది షరతులతో కూడినటువంటి నిబంధన షరతు ఏమో అబ్రహము నెరవేర్చాలి షరతు నిబంధన ఏంటో చూద్దాం యహోవా అబ్రహాముతో అంటున్నాడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్దించి నీ నామమును గొప్ప చేయుదును నీకు ఆశీర్వాదముగా నుందును నుందువు నీవు ఆశీర్వాదముగా నుందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో అనగా నేను లాస్ట్ సెంటెన్స్ని చెప్దాం అనుకుంటున్నాను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా సో దేవుడు ప్రపంచం మొత్తాన్ని దీవించటానికి ఒక వ్యక్తిని ఆయన లింక్గా పెట్టుకున్నాడు అబ్రహము నువ్వు గనక నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నిన్ను ఆశీర్వదించడే కాదు నిన్ను బట్టి ప్రపంచం మొత్తం ఆశీర్వదించబడుతుంది అది దేవుడు అబ్రహముతో చెప్పింది కొంతమంది భక్తులు అంటే క్రైస్తవేతరులు మరి ముఖ్యంగా ఏం చేస్తూ ఉంటారంటే ఏమండి యేసుప్రభు వచ్చింది యూదుల కోసమే పాతని బంధనంతా కూడా యూదుల కోసమే అని చెప్తూ ఉంటారు అయితే ఇది ఆలోచించండి మనము అన్నం డేక్షాలో వండుకుంటాం కానీ అన్నం డేక్షా కోసం కాదు అన్నం వంటగదిలో వండుకుంటాం అన్నం వంటగది కోసం కాదు వంటగదిలో ఉండేటువంటి అన్నము డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు తింటూ ఉంటారు దీక్షాలో ఉండినటువంటి అన్నము ప్లేట్లో వేసినటువంటి ప్రతి ఒక్కరూ తింటూ ఉంటారు అదేవిధంగా ఇస్రాయేల్ దేశం అనేది ఒక దేక్షా లాంటిది లేకపోతే యోధా దేశం అనేది ఒక వంటగది లాంటిది అబ్రహాం అనేటువంటి ఆయన ఒక దీక్షా దాంట్లో సిద్ధపరిచినటువంటి ఆహారము ప్రపంచం అంతటికి కూడా సరిపోతుంది అన్నమాట అది దేవుడు చెప్తున్నటువంటి మాట సో ఇది నెరవేరాలి ఇది ఆయన ఇచ్చినటువంటి కండిషన్ ఇంకొక మాట కూడా అబ్రహాముతో చెప్పాడు అదే అధ్యాయంలో యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు తన అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠము కట్టెను ఎప్పుడైతే తాను అక్కడి నుంచి బయలుదేరి రావటం మొదలుపెట్టాడో దేవుడు ఇంకొకసారి ధృవీకరించాడు నేను ఈ దేశాన్ని నీకు ఇస్తాను నీ సంతానానికి ఇస్తాను అని పదమూడో అధ్యాయం పదిహేను వచ్చినాం ఎందుకనగా నువ్వు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదని సో దేవుడు అబ్రహాముతో నీకిస్తాను నీ సంతానానికి ఇస్తాను నీ సంతానానికి ఇస్తానని పదే పదే చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దీని గురించి అపోస్తరుడైనటువంటి పౌలు గల రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహార వచనంలో ఏమంటాడు చూద్దాం అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను ఆయన అనేకులు గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకని గుర్చే అన్నట్టే నీ సంతానమునకు అనెను ఆ సంతానము క్రీస్తే ఇప్పుడు మీకు ఒక్కసారిగా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా జంప్ అయిపోయారో చూడండి అబ్రహాము దగ్గర నుంచి ఆ అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు నెరవేరుతుంది ఏసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు అది నెరవేర్తుంది అనమాట అది అది పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ బట్టి చాలా స్పష్టంగా చెప్పాడనమాట ఇందాక గలతీ నాలుగు నాలుగులో కుమారుని పంపిస్తానన్నాడు సంతానాన్ని అన్నాడు కదా అది ఇక్కడ అన్నమాట కాబట్టి రెండు వేల సంవత్సరాల క్రితం ఏదైతే చెప్పాడో దాని యొక్క నెరవేర్పుగా ఏసుక్రీస్తు ప్రభు వచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం సరే ఇది రెండు వేల సంవత్సరాలు ఎందుకంటే అబ్రహాముకి యేసుప్రభుకి రెండు వేల సంవత్సరాల కాలం ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం అయితే మనకి బైబిల్ చరిత్ర కనుక ఆలోచించినట్లయితే మీలో కొంతమంది పెద్దలు ఉన్నారు చాలామంది సేవకులు ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని ఏంటి అని అంటే మనకి బైబిల్లో ఒకవేళ డేటింగ్స్ కనుక అంటే ఏ సంవత్సరంలో ఏంటి అనేది కనుక ఆలోచించినట్లయితే కరెక్ట్గా ఏమాత్రం జాప్యం అనుమానం లేకుండా అంటే రమారామే ఒక యాభై ఏళ్ళు అటు ఇటుగా ఎప్పటి నుంచి చెప్పగలుగుతా ఉంటే అబ్రహాము దగ్గర నుంచి చెప్పగలుగుతా అనమాట అబ్రహాము యేసుక్రీస్తుకి మధ్య రెండు వేల సంవత్సరాలు అయితే అబ్రహాముకి ఆదామికి చాలామంది అదే లెక్కల్లో ఇంకో రెండు వేలు కలిపేస్తూ ఉంటారు అవి రెండు వేలే ఉంటాయి అంటానికి ఎక్కడా లేదు కొంతమంది బైబిల్ పండితులైతే ఇరవై వేల సంవత్సరాలు కూడా ఉండుండొచ్చు అంటారు ఎక్కడి నుంచి ఎక్కడికి ఆదాము దగ్గర నుంచి అబ్రహాము దాకా ఎందుకనంటే నోవహు పడవలోంచి బయటకు వచ్చిన తర్వాత అర్థమైందా ఆయన బాబేలు గోపురానికి దీనికి మధ్యన ఒక రెండు అధ్యాయాలు ఉన్నాయి మరి బాబేలు గోపురం వచ్చేటప్పటికి చాలామంది మనుషులు అయిపోయారు మరి అంతమంది మనుషులు అయిపోయారంటే దగ్గర దగ్గర వాళ్ళు డెబ్బై గుంపులుగా వాళ్ళు మార్పు చెందారు అంటే బాబేలు తర్వాత డెబ్బై గుంపులుగా అయిపోయారు అనేసి ఆర్కియాలజిస్ట్ ఆంథ్రోపాలజిస్ట్లో అంటూ ఉంటారు కాబట్టి ఆ అంతమంది వేల మంది మనుషులు ఎలా అంత త్వరగా ఎలా అయిపోతారు కాబట్టి మధ్యలో చాలా టైం గ్యాప్ ఉండి ఉండాలి ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు కాబట్టి వేరే వేరు డేటింగ్స్ని బట్టి వాటిని బట్టి వీటిని బట్టి దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై వేల సంవత్సరాలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఆదాము దగ్గర నుంచి అబ్రహాము దాకా అని అనుకుంటారు సరే ఏదేమైనాప్పటికి కూడా యేసు ప్రభు కంటే రెండు వేల సంవత్సరాల ముందు అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనం నెరవేర్పుగా యేసుప్రభు వచ్చాడని తెలుస్తుంది అయితే ఏదైనా తోటలో ఆదాము అవ్వలు వాళ్ళు తొలిత చేసినటువంటి పాపపు పాపం సమయంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇచ్చినటువంటి మాట ఇది ఆది కాండం మూడు అధ్యాయం పదిహేను వచ్చినం మరియు నీకును స్త్రీకిని అంటే ఇది లూసిఫర్తో చెప్తున్నటువంటి మాట మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగి చేస్తుంది అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడి మడిమి మీద కొట్టుదు కొట్టు కొట్టుదు కొట్టుదు అని చెప్పాను ఈ వాగ్దానంకి నెరపేరుపుగా స్త్రీ సంతానములో ఏసుక్రీస్తు ప్రభువారు కన్యక ద్వారా ఈ లోకంలోకి రావటం అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఇది రెండవదిగా మనము చూస్తూ ఉన్నాం ఇక మూడోదిగా ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన స్పష్టంగా అంటే ధర్మశాస్త్రాన్నంతటిని నెరవేర్చుకొని ఆ తర్వాత ఆయన కార్యాన్ని చేసినట్లు అయితే ధర్మశాస్త్రక నెరవేర్పుగా శిలువు మీద చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఇది ఆది కాండం సరే ఈ ఆది కాండములో దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాం యొక్క సంతానములో ఇస్రాయిలీలు అనేటువంటి వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు అనేది తెలుసు వాళ్ళు ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు అక్కడ సుమారు నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు దేవుడు అబ్రహాముకి చేసినటువంటి వాగ్దానము జ్ఞాపకం ఉంచుకొని ఆయన మోషే అహరోన్లను పంపించాడు ప్రాముఖ్యంగా అయితే మనకి మోసే అనుకుంటాం అయితే పక్కన అహరోను కూడా పెట్టాడు వాళ్ళు ఇరువురు వెళ్ళి దేవుడు గొప్ప కార్యాలు ఐగుప్తు దేశంలో చేసిన తర్వాత ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని నడిపించుకొని నలభై సంవత్సరాలు వాళ్ళని ఆ యొక్క ఎడారి ప్రాంతంలో ఆ యొక్క విల్డర్నెస్లో వాళ్ళని నడిపించాడు ఆ తర్వాత వాళ్ళు యోర్ధాను నది ఒడ్డిదాకా వచ్చిన తర్వాత మో మోసే అహరోన్లు అప్పటికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత యహోశ్వ నాయకుడిగా ఉంటూ ఉన్నాడు యహోశ్వ నాయకుడు అయిన తర్వాత ఆయన యోర్ధాను నది దాటి తీసుకొచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశాలలో వాళ్ళు యుద్ధాలు చేసి మొత్తానికి ఆ దేశాన్నంతటిని కూడా శత్రువుల నుంచి దూరం చేసి పన్నెండు గోత్రాలకి పంచిపెట్టి ఆయన వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఆ దేశాన్ని పెట్టాడు ఆ తర్వాత సుమారు మూడు వందల సంవత్సరాలు పన్నెండు మంది న్యాయాధిపతులు వాళ్ళని నడిపించుకుంటూ వచ్చారు వాళ్ళలో కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు కొంతమంది నిండు నలభై ఏళ్ళు నడిపించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కొన్ని నెలలు మాత్రమే ఉన్నారు ఒక స్త్రీ దెబోరాగడ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఇది పన్నెండు మంది న్యాయాధిపతులు చేసినటువంటి పని ఆ తర్వాత మాకు రాజు కావాలి రాజు కావాలి అన్నారు దేవుడు రాజునిచ్చాడు సౌలు నలభై ఏళ్ళు పరిపాలించాడు ఆయన తర్వాత దావిద నలభై ఏళ్ళు ఆ తర్వాత సులోమున నలభై ఆరు నలభై ఏళ్ళు మొత్తం నూట ఇరవై ఏళ్ళు ఆ ఇస్రాయేల్ దేశాన్ని మీరు చూస్తున్నటువంటి ఆ యొక్క ఇస్రాయేలీ దేశాన్ని యునైటెడ్ కింగ్డమ్ అంటారు అంటే ఐక్య రాజ్యముగా దాన్ని పరిపాలించడం జరిగింది నూట ఇరవై సంవత్సరాలు ముగ్గురు రాజులు ఆ తర్వాత అది రెండు రాజ్యాలుగా విభజింపబడింది ఉత్తర రాజ్యాన్ని ఇస్రాయేల్ అంటారు దక్షిణ రాజ్యాన్ని యోధా అని అంటూ ఉంటారు ఎర్రగా ఉన్నది యోధ పచ్చగా ఉన్నటువంటిది ఇస్రాయల్ అయితే ఇస్రాయల్ దేశాన్ని అస్సీరియలు దాన్ని అంతమందిచ్చారు ఏడు వందల ఇరవై కీస్ క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై ఆ ప్రాంతాలలో వాళ్ళు దాన్ని పూర్తిగా మటుమాయం చేసేసారు అంటే అది చరిత్రలో లేకుండా చేసేపాడు చరిత్ర అంటే ఇక భూమి మీద లేకుండా చేశారు చరిత్రలో కాదులే భూమి మీద లేకుండా చేశారు అందుకనే ఇస్రాయేలీని ద లాస్ట్ ట్రైబ్ అంటారు అంటే కనబరుగైపోయినటువంటి జాతి అని చెప్తూ ఉంటారు యోధ అనేది మాత్రమే ఉన్నది అయితే ఈ యూదులు కొంతకాలం ఉన్న తర్వాత ఎర్మియా వాళ్ళు ప్రవచించినటువంటి విధంగా ఏం జరిగిందంటే అంటే ఉన్నటువంటి బబులోని వాళ్ళు బబ్బులోని వాళ్ళు యోధయాకి యాక్చువల్గా చెప్పాలంటే ఉత్తరాన్న లేరు కానీ దేవుడు ఏమని చెప్పాడంటే ఉత్తరాన్న నుంచి నీకు శత్రువు వస్తాడు అని చెప్పాడు అదే జరిగింది వాళ్ళు ఉత్తరాన్న లేకపోయినా ఉత్తరం నుంచి శత్రువులు ఎలా వచ్చారు అనే ప్రశ్న మీకు ఉండొచ్చేమో సుమారు ఆరు వందల తొమ్మిది ఆ ప్రాంతంలో బబులోని వాళ్ళు ముందు యోధాకి ఉన్నటువంటి అస్సీరియల్ని సొంతం చేసేసుకున్నారు కబ్జా చేసేసారు చేసి ఆ ఉత్తరాన్ని నుంచి యోధా మీదకి దండెత్తి వచ్చి యోధాలో ఉన్నటువంటి ముందు కుర్రోళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయారు మనకి తెలుసు కదా దానియాలు షట్రకు మెషకు అభ్యజ్ఞ ఇలాగ దగ్గర దగ్గర పదివేల మంది కుర్రోళ్లను తీసుకెళ్ళిపోయారు తర్వాత రెండు మూడు సార్లు నెబద్ దాడి చేసి ఎరుషులేము దేవాలయాన్ని కొల్లగొట్టేసి దాంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఇది అనుకోకుండా ఏం జరగలేదు దేవుడు దగ్గర దగ్గర నూట యాభై సంవత్సరాలుగా కాలం నుంచి ఆయన ప్రవచించుకుంటేనే వస్తున్నారు మీరు చెప్పిన మాట వినకపోతే ఇలా జరుగుద్ది అనేసి ఇరిమి అయితే స్పష్టంగా ఏం చెప్పాడంటే మిమ్మల్ని చెరక తీసుకెళ్తారు డెబ్బై ఏళ్ళ తర్వాత ఎవరన్నా ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి పాపక్షమాపణ కోసం వర్ధన చేసినట్టు అయితే కనుక నేను వారిని పాపాలు క్షమించి వెనక్కి తీసుకొస్తానన్నాడు కాబట్టి డెబ్బై సంవత్సరాలు ఆ విధంగా వాళ్ళు చెరలో ఉన్నారు మనకి దానియాల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో దానియాలు ప్రార్థన చేసినప్పుడు డెబ్బై సంవత్సరాలు పూర్తయింది అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ దానియాల ప్రార్థన బట్టి వెనక్కి తీసుకురావటం అనేది జరిగింది వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా దఫాల దఫాలుగా ఎజ్రా అని తర్వాత ఈ జరుబాబేలో అని యహోష్వా అని ఇలాంటి వ్యక్తులు వరుసగా ఒకళ్ళొకళ్ళు రావటం బట్టి చివరికి నెహేమియా రావటం బట్టి ఆ యొక్క మందిర నిర్మాణం అయిపోయింది చుట్టూ ఉన్నటువంటి గోడ కట్టడం జరిగిందనమాట ఇది దేవాలయ పునర్నిర్మాణం అయిపోయింది ఇది దగ్గర దగ్గర ఒక వంద సంవత్సరాలు చరిత్ర ఈ విధంగా కొనసాగింది నూట యాభై సంవత్సరాల చరిత్ర మనకి జరిగింది సో ఇది పాతని బంధన ఒక మాటలో చెప్పాలంటే అంటే క్రీస్తు పూర్వము రెండు వేలు అబ్రహాము దగ్గర నుంచి నేను నెహేమియా దాకా వచ్చాను మనకి బైబిల్లో అంటే క్యాలెండర్లో చిట్ట చివరగా ఈ వచ్చిన ఇక్కడ జరిగింది అని పిన్ పాయింట్ చేసి చెప్పగలిగే సిట్యుయేషన్ ఏమన్నా ఉందంటే నెహేమియా గ్రంథం పదమూడు అధ్యాయం ఆరు ఏడు వచనాలు అది ఒకసారి మీరు చూద్దాం ఆ సమయంలో నేను ఎరుసిన ఉండలేదు ఇది ఎవరు చెప్తున్నారంటే నెహేమియా ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్థహశస్తు ఆయన బబులోను దేశపు రాజు అని అంటే ఆయన బబులోను రాజు కాదు ఫారసీక రాజు అయితే బబులోను వాళ్ళు పడగొట్టేసి ఆ రాజ్యాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి ఆ యొక్క కూడా బబులోను బబులోను అని రాస్తూనే ఉంటారు కాబట్టి మీరు ఆ యొక్క మార్పుని మీరు గమనించాల్సిందిగా మీరు మీరు గమనించాలని చెప్తున్నాను దేశపు రాజైన అర్థహశస్తు ఏలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునద్ద సెలవు పుచ్చుకొని ఎరుషులేమునకు వచ్చి ఇది కరెక్ట్గా ఎప్పుడు జరిగింది అంటే నాలుగు వందల ముప్పై మూడు బీసీలో జరిగింది మీలో కొంతమందికి ఈ తారీఖులు ఎలాగ చెప్తారనే దాని మీద ఒక చిన్న డౌట్ ఉంటుందేమో ఏసుప్రభు ముందున్నటువంటి తారీఖులు నెమ్మది నెమ్మదిగా పెరుక్కుంటా వెళ్తాయన్నమాట అంటే ఏసుప్రభు వారు ఇవాళ పుట్టారనుకోండి దానికి పది రోజులు ముందున్న దాన్ని పది రోజులు బీసీ అంటారు పది సంవత్సరాల ముందున్న దాన్ని పది సంవత్సరాల బీసీ అంటారు అంటే ఇలాగ పెరుక్కుంటూ వెళ్తుంది అంటే ఏసుప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి అది తగ్గుకుంటూ వస్తుంది అబ్రహాం ఏమో రెండు వేల బీసీ అన్నట్లు మనం చూడాలి దావీద్ ఉన్నదేమో వెయ్యి బీసీలో ఉన్నది ఇక్కడ నెహేమియా ఉన్నదేమో నాలుగు వందల ముప్పై మూడు బీసీ ఇలాగ అలా తగ్గుకుంటూ వస్తారన్నమాట ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏడు వందల ఇరవై బీసీలో ఇస్రాయేల్ దేశం కూలిపోయింది ఐదు వందల ఎనభై నాలుగు లేకపోతే ఎనభై ఏడు ఆ ప్రాంతాల్లో ఎరుషులేము దేవాలయం కోలగొట్టబడింది సో ఆ విధంగా తగ్గుకుంటూ వస్తాను అన్నమాట అంటే మీకు తెలియటానికని చెప్తూ ఉన్నాను నాలుగు వందల ముప్పై మూడు బీసీలో జరిగినటువంటి విషయాన్ని చక్కగా చెప్తున్నానమాట ఎందుకు అని అంటే అర్థహశస్థు అనేటువంటి ఆయన పార్షిక రాజు ఈ పార్షిక రాజు ఎవరంటే అహశ్వరోస్ యొక్క కుమారుడు అహాశ్వరోసు అని అంటే మీకు తెలిసిందే కదా ఎస్తేరు వాస్తు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నటువంటి రాజుగారు ఉన్నారే ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి రాజు ఆ ఆ ఆహ్వరోసు యొక్క కొడుకు అర్థహశస్త అర్థమైంది కదండి కాబట్టి ఆ యొక్క డేటింగ్స్ని బట్టి ఆలోచించినట్లయితే ఈ యొక్క అర్థశస్థ అనేటువంటి యొక్క రాజు నాలుగు వందల అరవై ఐదు బీసీ క్రీస్తు పూర్వము నాలుగు వందల అరవై ఐదు నుంచి నాలుగు వందల ఇరవై ఐదు దాకా నలభై ఏళ్ళు ఆయన పరిపాలించాడు అయితే ఆయన యొక్క ఏలుబడిలో ముప్పై రెండో సంవత్సరం అని చెప్తూ ఉన్నాడు అంటే క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పై మూడు అంటే ఖచ్చితంగా పాత నిబంధనలో మనకి తెలిసినటువంటి చిట్ట చివరి డేట్ ఏంటండి అని అంటే కనుక నెహేమ్య అని చెప్పగలుగుతాం అనమాట నిహేమ్య అది చాలా స్పష్టంగా మనం చెప్పగలిగేటువంటి మాట అయితే కొంతమంది బైబుల్ పండితులు నెహేమియా తర్వాత లేకపోతే ముందా మలాకి అనేది ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు చెరలోకి వెళ్ళారు కదా ఇస్రాయలీలు చెరకు ముందు ఇస్రాయలీలు కొంతమంది ప్రవక్తలు బోధించారు యషియా అని ఇర్మియా అని వీళ్ళందరినీ కూడా ప్రీ ఎగ్జైలిక్ ప్రాఫిట్స్ అంటారు అంటే చెరకు ముందు ఉన్నటువంటి ప్రవక్తలు అంటారు చెర తర్వాత కొంతమంది ప్రవక్తలు బోధించారు ముఖ్యంగా మనకి ముగ్గురు కనబడుతూ ఉంటారు హగ్గయి జకరయ్య మలాకి వీళ్ళ ముగ్గురు చెర తర్వాత వాళ్ళు ప్రవచించినట్లుగా మనం చూస్తాం స్పష్టంగా హగ్గయి జెకరయ్య దేనికోసం ప్రవచించారంటే మందిర నిర్మాణం కోసం ప్ర ప్రవచించారు కాబట్టి వాళ్ళు అంటే చెరలోంచి వెనక్కి రాగానే జరిగినటువంటి విషయాలని మనకు అర్థమవుతుంది మలాకి ఖచ్చితంగా చెర తర్వాత మందిరం కట్టిన తర్వాతే ఆయన ప్రవక్తగా ఉన్నాడు అనడానికి కొన్ని దాఖలాలు ఉన్నాయి ఎలాగంటే దేవాలయంలో మళ్ళీ బలు అర్పించడా గురించి వీటన్నిటి గురించి ప్రస్తావించాడు అని అంటే అప్పుడు మళ్ళీ మందిరం ఉన్నదని అర్థం మళ్ళీ బలు అర్పిస్తున్నారని అర్థం కాబట్టి ఖచ్చితంగా అయితే ఆయన నెహేమియా కాలానికి చెందినవాడై ఉండాలి లేకపోతే నెహేమియా తర్వాత కొద్దో గొప్ప ఆ తర్వాత ఉన్నటువంటి వాడు అయి ఉండాలి ఏది ఏమైనప్పుడు కూడా మనకి ఏమని చాలామంది బైబిల్ పండితులు చెప్తూ ఉంటారంటే పాతరి బంధంలో రచనలన్నీ కూడా క్రీస్తు పూర్వము నాలుగు వందలు ఆ ప్రాంతానికి అయిపోయింది అయితే మనకి యోహానుభక్తుడు మిచ్చి యోహాను భక్తుడు వచ్చేటప్పటికి క్రీస్తు శకము మనకి ఇరవై ఇరవై ఐదు ఆ ప్రాంతాల్లో ఆయన సీన్లోకి వచ్చాడు ఎవరు మన మిచ్చి యోహాను ఈ నాలుగు వందల సంవత్సరాలు ఏమైపోయింది ఈ నాలుగు వందల సంవత్సరాలు ఎలాంటి ప్రవచనాలు మనకి బైబిల్లో లేవు దాని గురించి ఎలాంటి రచనలు మనకి బైబుల్లో లేవు కాబట్టి కొంతమంది ఈ నాలుగు వందల సంవత్సరాలని కూడా సైలెంట్ పీరియడ్ నిశ్శబ్ద కాలము డార్క్ పీరియడ్ అంధకార కాలము అని ఇలాంటి కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు నేను మాట్లాడేటువంటి ధోరణిలో మీరు చూసినట్లయితే ఎవడండి అన్నది సైలెంటు ఎవడండి అన్నది డార్క్ పీరియడ్ అని అంటారు మనకి కనబడకపోవచ్చు మనం సైలెంట్గా ఉండొచ్చు మనకి తెలియకపోవచ్చు కానీ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు మాత్రం సైలెంట్గా లేడు ప్రపంచానికి వెలుగై ఉన్నటువంటి దేవుడు చీకటైపోలేదన ఆయన వెలుగ్గానే ఉన్నాడు ఆయన ఆ చేయాల్సిన పనులు చేసుకుంటూనే ఉన్నాడు అయితే ఈ నాలుగు వందల సంవత్సరాలు ఏం జరిగింది ఈ నాలుగు వందల సంవత్సరాల్లో ఎలాంటి విషయాలు జరిగాయి దాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకనంటే ఒకవేళ అవి తెలుసుకోకపోతే కొన్ని ప్రశ్నలు ఉండిపోతాయి పాత బంధంలో సమాజ మందిరాలు లేవు దేవాలయం ఉన్నది కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి సమాజ మందిరాలు వచ్చేసినాయి ఉదాహరణకి యేసు ప్రభు వారు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ఆయన చుట్ల విప్పి దేవుని వాక్యం బోధించి ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం ఈ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ప్రశ్నలకు మనకు ఈ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది పరిసేలు ముందు లేరు సర్దుకాయలు ముందు లేరు జలోతులు ముందు లేరు ఎస్సీనిలు లేరు వీళ్ళెవరు ఎలా వచ్చారు అసలు వీళ్ళ గురించి వీళ్ళు అసలు సీన్లోకి ఎందుకు వచ్చారు వీళ్ళకి ఏసైకి ఎందుకు గొడవలు వచ్చాయి ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న ఆ నేపథ్యం కనుక మనకు అర్థమైతే దేవుని వాక్యాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం అనమాట అందుకనే ఈ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర పాత నిబంధనలో ఇస్రాయిలీలు అని పిలిచేటువంటి వాళ్ళు ఆ తర్వాత యూదులు అనేది ఒక చిన్న గుంపు యోధ అని పిలిచినప్పుడు కేవలము ఒక చిన్న రాష్ట్రాన్ని వాళ్ళు సూచిస్తూ మాట్లాడేవాళ్ళు కానీ కొత్త నిబంధనలోకి వచ్చేప్పటికి యూదులు అని అన్నప్పుడు అబ్రహాము సంతత్తు వాళ్ళు అందరినీ కూడా యూదులు అని పిలిచేయటం మొదలుపెట్టేవాళ్ళు అయితే ఆ యొక్క మార్పు ఎందుకు కలిగింది తర్వాత హిబ్రిల విశ్వాసం అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే ఆ కాలానికి చెందినటువంటి వ్యక్తులు హిబ్రి భాష మాట్లాడేవాళ్ళు కదా అందుకనే వాళ్ళని హిబ్రీలు అంటారు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వాళ్ళని తెలుగు వాళ్ళు అని ఎలా అంటారో అదే విధంగా వాళ్ళని హిబ్రీలు అంటారు ఎందుకంటే వాళ్ళ అది హిబ్రియీల విశ్వాసము కొత్త పేరు యోధామతమైంది అంటే ఒక జాతి ఉన్నటువంటి పేరుని మతానికి ఆపాదించడం మొదలుపెట్టారు ఎందుకు జరిగింది అలాగా జాతి పేరు మతానికి ఎందుకు వచ్చింది క్రొత్త ఆరాధనా ప్రదేశము సమాజ మందిరం అయ్యింది ఇదివరకేమో దేవాలయంలోకి వెళ్ళి ఆరాధించేవాళ్ళు ఇప్పుడు దేవాలయానికి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వెళ్ళటం జరుగుతుంది వారం వారం మాత్రం వీళ్ళు సమాజ మందిరంలోకి వెళ్ళడం మొదలు పెడుతున్నారు ఈ విధమైనటువంటి మార్పు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక ఈ నాలుగు వందల సంవత్సరాల్లో ఏం జరిగిందో మనం సంక్షిప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఈ నాలుగు వందల సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలియటానికని ఒకే ఒక ప్రవచనం మనకి అద్భుతమైనటువంటి బ్రిడ్జిగా కనబడుతుంది అనమాట ఆ ప్రవచనం తర్వాత ఇంకొకటి గ్రీకు భాషలో క్రొత్త నిబంధన ఎందుకు రాశారు ఇప్పుడు పాతని బంధన ఏమో హిబ్రూ భాషలో రాశారు మరి యేసు ప్రభు వచ్చిందేమో యూదుల దగ్గరికి మరి ప్రాథమికంగా ఎలాంటి వాళ్ళంతా కూడా యూదులకు రాసుకుంటూ వచ్చారు వాళ్ళు గ్రీకు భాషలో ఎందుకు రాశారు ఇది కూడా మీకు ప్రశ్న ఉంటుంది దాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ నాలుగు వందల సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పి అయితే ఒకే ఒక ప్ర ప్రవచనము దగ్గర దగ్గర ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర అనమాట అంటే చరిత్ర అంటే జరిగిపోయింది కాదు మనకది జరిగిపోయింది అయితే ఇది ఎవరికైతే ప్రవచనం వచ్చిందో ఆయనకి ఆయన సమయానికి జరగల ఆయన ఆయనకు వచ్చినటువంటి ప్రవచనానికి లేకపోతే ఆయన వచ్చినటువంటి దర్శనానికి ఎనిమిది వందల సంవత్సరాల వరకు ఏం జరుగుద్దో ఆ ఒక్క దాంట్లో చూపించేయటం జరిగింది అనమాట అయితే దాన్ని ఒక బొమ్మలాగా తర్వాత మీకు కావాల్సిన రంగుల్లో చూపించే ఉంటాను అయితే ఈ కళ వచ్చింది నెప్పుకర్నేజ్ వచ్చింది మీకు తెలిసిందే మనం దానియాల గ్రంథం రెండు అధ్యాయంలో చూస్తూ ఉంటాం ఆయనకు వచ్చిన దాంట్లో ఆయన తలకాయ బంగారంగా ఉన్నది అన్నాడు శిరస్సు మేలి బంగారం అనేది తర్వాత ఛాతీ ఏమో వెండితో ఉన్నట్లు చూసాము తర్వాత ఏమో ఉదరము ఏమో తొడలి ఇత్తడితో ఉన్నట్లు ఇక కాళ్ళు ఏమో మట్టి ఇనుము కలిపిందనిగా చూస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క ఈ యొక్క ప్రవచనపు నెరవేర్పే ఈ నాలుగు వందల సంవత్సరాల్లో జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం అనమాట నాలుగు వందల తర్వాత కూడా జరిగింది అనుకోండి అయితే మనం నాలుగు వందల ఏళ్ళకి పరిమితం అయ్యాం కాబట్టి చూస్తాను అయ్యేంటో మీకు చదివినిపిస్తాను శిరస్సు మేలిమి బంగారం అయినది సింహ సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలుండెను బబులోను సామ్రాజ్యం గురించి ఇది సాదృశ్యంగా ఉంటుంది బబులోను సామ్రాజ్యంగా ఈ బబులోని సామ్రాజ్యము మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే నిబుకద్ నెజర్ ఈ నెబుకెజరు క్రీస్తు పూర్వము ఆరు వందల ఇరవై తొమ్మిది నుంచి క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది వరకు కూడా ఆయన పరిపాలించినట్లు మనం చూస్తూ ఉన్నామండి ఇది ఆయన ఆయన పరిపాలన అది బబులోని సామ్రాజ్యం అయితే దేవుడు దర్శనము ఇచ్చినటువంటి విధంగా కల ద్వారా చెప్పినట్లు విధంగానే బబులోని సామ్రాజ్యం కూలిపోయింది తర్వాత మాదీయ సామ్రాజ్యం రావటం జరిగింది ఈ మాదీయ సామ్రాజ్యంలో మనకి అర్థశస్తువు తర్వాత కోరేషు ఇలాంటి వాళ్ళందరూ కనబడుతూ ఉంటారు రొమ్మున భుజముల నుండి వెండివియు ఎలుగుబంటి తన నోటి పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలు ప్రక్కటెముకలను పట్టుకున్నది ఈ మూడు ప్రక్కటెముకలు ఏంటంటే బబులో ను గుప్తు ఈ మూడు సామ్రాజ్యాలని అది కబలించేసింది అది సొంతం చేసుకుంది అందుకనే ఆ మూడు పక్కటి ముగ్గులను నోట్లో పెట్టుకున్నట్లు బొమ్మ చూపిస్తూ ఉన్నాడు ఇది ఐదు వందల ముప్పై తొమ్మిది నుంచి మూడు వందల ముప్పై వరకు ఈ యొక్క ఈ యొక్క సామ్రాజ్యం పారసీక సామ్రాజ్యం అంటాం సింపుల్గా చెప్పాలంటే మాదీయ పారసీక సామ్రాజ్యం అని అంటారు అందుకనే దానికి రెండు కొమ్ములు ఉన్నట్లు మనం చూస్తాం మాదీయ పారసీక అన్నట్లు అన్నాడు ఇక మూడోది చూసినట్లయితే ఉదరమును తొడలను ఎత్తడివియు చిరుతుపులి దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలు ఉండెను దానికి నాలుగు తలలు ఉండను నాలుగు తలలు నాలుగు రెక్కలు ఇవేంటి అనేటువంటి దాన్ని మనము ఇంకొంచెం వివరంగా దీన్ని చూడబోతున్నాం ఎందుకంటే మన యొక్క మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది అనమాట ఉదరము దగ్గర ఉంటుంది ఎందుకంటే ఇది గ్రీసు సామ్రాజ్యానికి సంబంధించింది క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై నుంచి అరవై మూడు దాకా అని చెప్పుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా కానీ యోధా ప్రాంతాన్ని మాత్రం అరవై మూడు దాకా అది పరిపాలించలేదు అది నూట అరవై ఎనిమిది దాకే గ్రీసు సామ్రాజ్యం ఉన్నది నూట అరవై ఎనిమిది నుంచి అరవై మూడు వరకు అంటే దగ్గర దగ్గర ఒక వంద సంవత్సరాలు మక్కబీయులు అనేటువంటి వాళ్ళు యోధా ప్రాంతాన్ని పరిపాలించారు వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అనేది కూడా చరిత్ర మనం చూస్తాం ఇక కాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికీ దాని పాదములలో ఒక భాగము ఇనుప ఇనుపదియు ఒక భాగము మట్టిది మహాబల మహాత్యములు గల పెద్ద ఇనుప దంతములను పది కొమ్ములను ఉండను ఇది రోమా సామ్రాజ్యం ఈ పది కొమ్ములు పది చక్రవర్తులు అనే అటువంటివి ఆ పది చక్రవర్తులు ఎవరు ఆ తర్వాత వచ్చినటువంటి చిన్న కొమ్ము ఎవరు అని అంటానికి రకరకాలైనటువంటి భాష్యాలు ఉన్నాయి అయితే అవి మనం పెద్దగా పట్టించుకోమనుకోండి ఇది ఎందుకంటే ఇది మనకు అది అంత ప్రాముఖ్యం కాదు దానివలన పెద్దగా ఒరిగేది ఏమీ లేదు కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను సో అది రోమన్ సామ్రాజ్యము అని అరవై మూడు నుంచి నాలుగు వందల డెబ్బై ఆరు దాకా నాలుగు వందల డెబ్బై ఆరులో రోమన్ సామ్రాజ్యం కూలిపోలేదు పరిపూర్ణంగా ఒక విధంగా చెప్పాలంటే పదిహేను వందల ముప్పై ఆరు వరకు కూడా రోమన్ సామ్రాజ్యం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు టర్కీ దేశపు రాజధాని ఇస్తాన్బుల్ ఉన్నది కదా ఆ ఇస్తాన్బుల్ అనే పేరు వచ్చేదాకా రోమన్ సామ్రాజ్యం కొద్దో గొప్పో ఉన్నదని చెప్పాల్సిందే ఎందుకంటే ఇస్తాన్బుల్ అనే పేరు రాకముందు దానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే కాన్ కాన్స్టాంటినోపుల్ కాన్స్టాంటైన్ అనేటువంటి చక్రవర్తి కట్టించాడు అందుకనే దానికి కాన్స్టాంటినోపుల్ అని పేరు పెట్టారు అయితే ఆ సామ్రాజ్యం ఉన్నంత కాలం లేకపోతే ఆ పేరు ఉన్నంతకాలం రోమన్ సామ్రాజ్యం ఎక్కడో చాట ఉన్నది అని చెప్పాల్సిందే పూర్తిగా దాన్ని పేరు మార్చేశారు ముస్లిములు దాన్ని ఇస్తాన్బుల్ అని పేరు పెట్టారు కాబట్టి ఈ ఒక్క బొమ్మ చూస్తే మనకి అర్థమైపోతూ ఉంటుంది ఏం జరిగింది అని దానియాలు ఉన్న కాలంలోనే బంగారంలోంచి వెండికి షిఫ్ట్ అయిపోయింది బంగ్ దానియాలు ఉన్న కాలంలోనే బంగారంలోంచి వెండికి షిఫ్ట్ అయిపోయాడు ఎందుకనంటే దానియాలు చెప్పాడు నీ తర్వాత ఇంకొకడు వస్తాడు అనేసి వచ్చేసాడు కోరేష్ వచ్చాడు ఆ కోరేష్ రావటం బట్టే ఇస్రాయల్ని యూదుల్ని వెనక్కి పంపించడం అనేది జరగటం జరిగింది కాబట్టి మనకి బైబిల్లోనే ఈ వెండి పా వెండి ఆ భాగం వచ్చేసింది ఈ మనకున్నటువంటి పాత నిబంధన రచన్ అయిపోయేటప్పటికీ మనకి మూడో భాగంలోకి మనము ఎంటర్ అవుతూ ఉంటాం అనమాట ఇప్పుడు మనకి చెప్పినట్లుగా అర్థహాసస్తు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళ తర్వాత అలాగ కొంతకాలం దర్యావేషు అనేటువంటి ఆయన మూడో రాజు దర్యావేషు మూడో రాజు వరకు కూడా అంటే దర్యావేషు అనేది ప్రతి ఒక్కరికి అదే పేరు ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళకి ఫరు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందో హేరోదు అనేటువంటి పేరు తన తంద్రంత్రం ప్రతి కొడుక్కి ఏదైనా పెట్టుకుంటారో అగ్రిప్ప అనేది తన కొడుకు పేరు కూడా అగ్రిపా అని ఎలా పెట్టుకున్నారో అదే విధంగా దర్యావేష అనే పేరు చాలాసార్లు వస్తుంది అంటే అదే దర్యావేషు ఉన్నాడు అనుకోవద్దు అది వాళ్ళ యొక్క లాగా వాడుకుంటూ ఉంటాను దర్యావేషు త్రీ ఆయన చిట్ట చివరి పారసీక రాజుగా ఉంటూ ఉన్నాడనమాట ఆయనని అలెగ్జాండర్ ఓడగొట్టేసిన తర్వాత పారసీక సామ్రాజ్యం పూర్తిగా కూలిపోవటం జరిగింది అప్పుడు దాకా ఈ యొక్క మాదీయ పారశీక సామ్రాజ్యం కొనసాగింది ఓకే సరే ఇప్పుడు అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క ఇత్తడి ఉదరం తొడలతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అలెగ్జాండర్ అలెగ్జాండర్ గురించి అలెగ్జాండర్ యొక్క తండ్రి పేరు ఫిలిప్పు మాసుధోనియాకి చెందినటువంటి వా వాడనమాట ఈయన కింగ్డమ్ ఆఫ్ మాసిడోన్ ఆరంభించినటువంటి వ్యక్తి మాసిడోనియా సామ్రాజ్యానికి ఆయన కర్త ఎవరు అలెగ్జాండర్ కాదు అలెగ్జాండర్ వాళ్ళ యొక్క తండ్రి అయినటువంటి ఫిలిప్ అనమాట ఆయన ఆరంభించాడు ఈ అలెగ్జాండర్ యొక్క తండ్రి ఫిలిప్ అలెగ్జాండర్ని చిన్ననాటి నుంచి కూడా చాలా ఒక ఒక చిత్తశుద్ధితో అతన్ని పెంచారు అలెగ్జాండర్ గురించి రకరకాలైనటువంటి కథలు ఉండేవి ఏమనంటే నేరుగా జూయస్ అని అంటే వాళ్ళ దేవుడు అనుగ్రహిస్తే పుట్టాడనేసి దేవతలకు పుట్టాడనేసి రకరకాలైనటువంటి కథలు ఉన్నాయనుకోండి ఎందుకంటే మన పురాణాల్లో ఏ విధం ఏ విధమైనటువంటి కథలు ఉంటాయో అదేవిధంగా గ్రీసు సంస్కృతిలో కూడా పురాణాల్లాగా గ్రీక్ మిథాలజీ అంటారు అలాంటి మిథికల్ స్టోరీస్ చాలా ఉంటూ ఉంటాయి అలెగ్జాండర్ గురించి కూడా రకరకాలు చెప్తుంటారు సర్లేండి అవి వదిలేండి మనం చారిత్రకంగా రుజువు చేయగలిగే చెప్తున్నాను ఏంటనంటే అలెగ్జాండర్ని చిన్ననాటి నుంచి కూడా చాలా చిత్తశుద్ధితో పెంచాడు అలెగ్జాండర్ని అలెగ్జాండర్కి అలెగ్ అరిస్టాటిల్ దగ్గరికి పంపించి ఆయన్ని ఆయన గురువుగా పెట్టాడు అరిస్టాటల్ అలెగ్జాండర్కి మెంటార్ అని చెప్పాలి తాను గ్రీకు భాష నేర్పించాడు గ్రీకు సంస్కృతిని నేర్పించాడు గ్రీకు కథలు నేర్పించాడు గ్రీకు చరిత్ర నేర్పించాడు ఎవరు అరిస్టాటల్ దాంతో అలెగ్జాండర్కి గ్రీకు భాష అంటే విపరీతమైనటువంటి ప్రేమ అన్నమాట గ్రీకు భాష తన గుండె చొప్పుడుగా మారిపోయింది ఇది మీరు మనసుల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇది తర్వాత మనకి ఉపయోగపడేదిగా మనం గమనిస్తూ ఉంటాం అది విషయం తర్వాత అలెగ్జాండర్కి యుద్ధం ఎంత బాగా నేర్పించాడంటే పన్నెండేళ్ళు వచ్చేటప్పటికి అలెగ్జాండర్కి ఒక అడవి గుర్రాన్ని ఇస్తే ఆ అడవి గుర్రాన్ని కంట్రోల్ చేయగలిగేటువంటి సామర్థ్యత ఉండేదంట పన్నెండేళ్ళకి అంటే గుర్రాన్ని మనము మచ్చిక చేసుకున్న తర్వాత ఎవరినైనా గుర్ర ఎక్కుతారు కానీ మచ్చిక చెయ్యినటువంటి గుర్రాన్ని కంట్రోల్ చేయాలంటే విపరీతమైనటువంటి శక్తి ఉండాలి విపరీతమైన తెలివితేటలు ఉండాలి విపరీతమైనటువంటి మెలుకులు ఉండాలి అయితే అలెగ్జాండర్ పన్నెండేళ్లకే ఆ పని చేసేవాడంట అర్థమైందా పదహారేళ్లకే యుద్ధాలు చేయటం మొదలు పెట్టేశాడు అలెగ్జాండర్ అంటే ఇంటర్మీడియట్ చదివే టైంకే టెన్త్ క్లాస్ చదివే టైంకే ఆయన యుద్ధాలు చేయటం అనేది తనకి బాగా వచ్చేది సో అది అలెగ్జాండర్ గురించి మనం చెప్పగలిగేది అయితే ఫిలిప్ని అంటే అలెగ్జాండర్ యొక్క తండ్రి ఫిలిప్ని హత్య చేసి చంపేశారు అప్పటికి అలెగ్జాండర్కి కేవలం ఇరవై సంవత్సరాలే అయితే పోయిందే ఉంది పదహారేళ్ళ నుంచే యుద్ధం చేస్తూ మొదలుపెట్టాడు కదా కాబట్టి గ్రీకు సామ్రాజ్యాన్ని తన చేతుల్లో తీసుకోవటం మొదలుపెట్టాడు నెమ్మదిగా ఆయన రాజ్యం తర్వాత రాజ్యాన్ని గెలవటం మొదలుపెట్టాడు అలెగ్జాండర్ ఓకే నేను చెప్పే ప్రతిదానికి నేను మీకు మాటలు ఇస్తున్నాను కాబట్టి ఆ మాటలు చదువుకుంటూ మీరు వెళ్ళిపోతూ ఉంటే నేను చెప్పే స్టోరీ మీకు గుర్తేస్తూ ఉంటుంది అయితే ఆ విధంగా ఆయన మాసిధోనియా ప్రాంతం గెలుచుకున్న తర్వాత తర్వాత దక్షిణానికి వెళ్ళి ఐగుప్త దేశాన్ని గెలిచిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చి ఆయన నెమ్మదిగా గాజా ప్రాంతానికి వచ్చాడు గాజా అనగానే మీకు అర్థమైపోవాలి ఇంకొంచెం పైకొస్తే కనుక వచ్చేది మన యోదయా ప్రాంతం మన ఎరుసుము ప్రాంతం అన్నమాట కాబట్టి ఆయన గాజా ప్రాంతాన్ని గెలిచిన తర్వాత ఎరుసలేము ప్రయాణము చాలా ఉత్కంఠ భరితం మనలాంటి వాళ్ళకి ఏమైంది ఏమైంది అలెగ్జాండర్ ఎరుషులేంకి వచ్చాడా ఎరిశలేముని దాడి చేశాడా దేవాలయంని ఏమన్నా పాడు చేశాడా బంగారాన్ని ఏమన్నా ఎత్తి ఏం జరిగింది ఎలా జరిగింది ఏమన్నా వాళ్ళ వాళ్ళ మధ్యన రాజీ కుదిరిందా ఇది ఉత్కంఠభరితంగా ఉండేటువంటి బ్రేకింగ్ న్యూస్ లాంటిది అన్నమాట కాబట్టి ఆయన గాజా దా గెలిచాడు ఆయన తర్వాత ఎరుషులేమికి రావాలి అయితే ఆ టైంలో జడ్డువా జడ్డువా అనేటువంటి ఒక ప్రధాన యాచకుడు ఉండేవాడు ఎరుషులేమ్లో ఆయన ఎరుసలేమ ప్రధాన యాజకుడు అందరు యాజకులతో చక్రవర్తిని కలవటానికి మౌంట్ సోఫాస్ దాన్ని సఫా అంటే ముస్లిములు ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకున్న తర్వాత మౌంట్ స్కోపాస్కి స్కోఫాస్కి వాళ్ళు సఫా అని పేరు పెట్టారు అక్కడికి వెళ్ళారన్నమాట అయితే మీకు ప్రక్కన చూపించేటువంటి బొమ్మ ఉన్నదే ఆ బొమ్మ ఆ సఫా ఇప్పుడైతే సఫా అంటారు అప్పుట్లో అయితే స్కోఫాస్ అంటారు ఆ స్కోఫాస్ అనే కొండ మీద నుంచి ఎరుసలేము పట్నం ఎలా కనబడుతుందో తీసినటువంటి ఫోటో అన్నమాట అది దాన్ని ఒక విధంగా జెరుసులేం వ్యూ మౌంటైన్ అని అంటూ ఉంటారు జెరుసులేం వ్యూ మౌంటైన్ అంటే ఆ కొండ ఎక్కితే ఎరుసలేము పట్టణం అంతా కూడా స్పష్టంగా కనబడుతుంది మరి ముఖ్యంగా దేవాలయము చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకనంటే అప్పట్లో దేవాలయము చాలా బాగుండేది చాలా అందంగా ఉండేది అయితే ఆ అందమైనటువంటి దేవాలయం ఆ కొండ మీదను చూస్తుంటే ఎంత బాగుంటుందో చూడండి ఇప్పుడైతే చాలా ఇళ్ళు వచ్చాయి అప్పుడు అన్ని ఇళ్ళుండే కావు ఏవో చెట్లు ఉండే చుట్టూ ఆ పచ్చటి చెట్లు మధ్యన నిగనగా మెగు మెరుస్తున్నటువంటి ఆ బంగారపు దేవాలయం చాలా అద్భుతంగా ఉండేది దాని మీద సూర్య కిరణాలు పడుతూ ఉంటే కనుక చాలా అద్భుతంగా ఉండేది అయితే ఈ జడువ అనేటువంటి ఆయన ప్రధాన యాజకులు అయినటువంటి ఈయన యాజకులను అందరినీ కూడా ఎలా తీసుకెళ్ళాడంటే యాజక దుస్తులు వాళ్ళు వేసుకొని వాళ్ళు అప్పుడు వెళ్ళారన్నమాట ఎవరిని అలెగ్జాండర్ని కలవటానికి వెళ్ళారు ముందు ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆ తర్వాత వెనకాల యాజకులంతా ఉన్నారు మీకు తెలిసిందే కదా ప్రధాన యాజకుడు ఆయన ఇక్కడ పన్నెండు రాళ్ళు కలిగిన దాన్ని పెట్టుకుంటాడని అలాగా ఆయన యాజక ధర్మానికి సంబంధించినటువంటి ఆ దుస్తులన్నీ కూడా ధరించుకొని వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో యాంటిక్విటీస్ అనేటువంటి గ్రంథంలో ఆ పక్కన మీకు ఫోటో వేశాను కదా అది జోసీఫస్ ఫ్లేవియస్ జోసిఫస్ ఫ్లేవియస్ ఆయన ఒక యూదుడు యూద ఆ చరిత్ర గురించి ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు అందుట్లో అద్భుతమైనటువంటి గ్రంథం యాంటిక్విటీస్ అనేటువంటి గ్రంథం ది యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్ అని అంటారు అయితే ఈ గ్రంథంలో పదకొండవ అధ్యాయంలో ఎనిమిదవ భాగంలో నాలుగు నుంచి ఆరు దాకా ఉన్నటువంటి ఆ యొక్క విభాగంలో మనం చూసేది ఏంటంటే అంటే మొత్తం వచ్చినంత మీకు చెప్పలేదు కానీ అక్కడ ఉన్న విషయం ఏం చెప్పానంటే జోసిఫస్ ప్రకారము అలెగ్జాండర్ ప్రధాన యాజకుని చూడగానే గౌరవప్రదముగా కుడి చేతిని ఇచ్చాడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కుడి చేతిని ఇస్తామే అలాగా ఇచ్చాడు కుడి చేతిని ఇచ్చి తను ఏమన్నాడంటే నీకెందుకు కుడి చేతిని ఇస్తున్నానో తెలుసా నీకెందుకు ఈ విధంగా గౌరవప్రదంగా నీ దగ్గరకు వచ్చాను తెలుసా దేవుడు కళలో యాజక్ని చూపించాడు అని దేవుడు కళలో అంటే ఈ ఈ యొక్క యా ప్రధాన యాజకుణ్ణి చూడకముందు జడువ అనేటువంటి యొక్క ప్రధాన యాజకుణ్ణి చూడకముందు ఆ యొక్క దుస్తులు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు అలెగ్జాండర్కి కళలో చూపించాడంట అది ఆయన అన్నమాట అర్థమైందా ఇక్కడ పుస్తకాల్లో ఉన్నది అది నేను చెప్తున్నాను అంతే యాంటిక్విటీస్ అనేటువంటి గ్రంథం మొదటి తొంభై లోపులు పూర్తి అయిపోయింది అరవై ఆరు అరవై ఏడు ఆ ప్రాంతాల నుంచి రాయటం మొదలుపెట్టాడు ఎనభై తొంభై ఆ ప్రాంతాలకి ఆ యాంటిక్విటీస్ అనేటువంటి గ్రంథం అయిపోయింది అది అప్పటి నుంచి వచ్చింది ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాట పైగా ఈ జోసిఫస్ ఫ్లేవియస్ అనేటువంటి ఆయన క్రైస్తవుడు కాదు లేకపోతే ప్రభు యొక్క అనుచరుడు కానే కాదు లేకపోతే ప్రభు అంటే మక్కువ ఉన్నటువంటి వాడు కానే కాదు ఆయన యూదుడి గురించి ఆలోచించేటువంటి ఆయన కాబట్టి క్రైస్తవులకు అనుకూలంగా కావాలని రాయిపిచ్చుకున్నారు అంటానికి కూడా లేదు దేవుడు కలలో యాజకుని చూపించాడే కానీ చూపించాడని గౌరవించినది దేవుడినని అతను అన్నాడు నీకు కుడి చేతిని ఇస్తున్నానంటే నీకెవ్వట్లా నిన్ను చూపించిన దేవుణ్ణి బట్టి నేను ఇస్తున్నాను అని చెప్పాడనమాట అయితే జడువా ఏం చేశాడంటే చాలా తెలివిగా వచ్చేటప్పుడు దానియాల యొక్క ప్రవచనాన్ని పట్టుకొని వచ్చాడు ఆయన దానియాల యొక్క ప్రవచనాన్ని పట్టుకొని వచ్చాడు ఏ ప్రవచనాన్ని పట్టుకొని వచ్చాడు రెండో అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని పట్టుకురాల ఆయన ఎనిమిదో అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని తీసుకొచ్చి ఆ ప్రవచనాన్ని చదివినిపించాడు ఏమన్నాడంటే అయ్యా పొటేలు ఉంటుంది ఆ పొటేలికి రెండు కొమ్ములు ఉంటాయి ఆ రెండు కొమ్ములు ఉన్నటువంటి పొటేలు ఎవరో కాదు మాదీయ చక్రవర్తి ఆ మేకపోతు పడమటి నుండి వచ్చింది ఎవరో కాదు నువ్వే రెండు కన్యల మధ్య రెండు కన్నుల మధ్య ఒక ప్రసిద్ధిమైన కొమ్ము కొమ్ము కొమ్ముండెను ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచు చూపు చూవచ్చను అని అయ్యా ఆ మేకపోతు ఎవరో కాదు నువ్వే అని చెప్పాడనమాట దాంతో అలెగ్జాండర్కి గొప్ప ఆయనకి ధైర్యం వచ్చి ఆ యొక్క ధైర్యముతో దర్యావేషు త్రీ మీద ఆయన యుద్ధం చేసి పారసీక దేశపు రాజైన దర్యావేషపై గొప్ప విజయం సాధించాడు బ్యాటిల్ ఆఫ్ ఇసుస్ అని అంటారు నవంబర్ ఐదో తారీఖు మూడు వందల ముప్పై మూడులో యాంటాలియా ఎనటోలియా ఎనటోలియా అనేది టర్కీ దేశంలో ఇస్తాన్బుల్కి కాస్త దగ్గరలో ఉంటుంది అనమాట ఇస్తాన్బుల్కి అక్కడ ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి బైబుల్ ప్రకారంగా చెప్పాలంటే మిలేతు అంటూ ఉంటారు కదా ఎఫస్సు అంటూ ఉంటారు కదా ఆ ప్రాంతానికి దగ్గర దగ్గరగా ఉంటుంది ఎనటోలియా ఆ ప్రాంతం జరిగినటువంటి యుద్ధములో ఈ యొక్క దర్యావేషుపై గొప్ప విజయాన్ని సాధించి ఈ యొక్క ఐగుప్త గ్రీకు సామ్రాజ్యాన్ని బాగా పటిష్టపరుచుకున్నాడు అలెగ్జాండర్ అక్కడతో తా ఆగిపోల ఏం చేశాడు ఎరుషులేము దేవాలయంలో యాజక ధర్మం చొప్పున అర్పణ చేపిచ్చాడు ఎవరు అలెగ్జాండర్ ఎందుకనంటే మీ దేవుడే నాకు ఆశీర్వాదం ఇచ్చాడు మీ దేవుడే నా గురించి దర్శనం ఇచ్చాడు మీ పుస్తకాల్లో నా గురించి రాశారు అని ఆయన గౌరవం గౌరవప్రదంగా యాజక ధర్మం ప్రకారం బలులర్పించడమే కాకుండా యోధా మతస్థులకు మరి ముఖ్యంగా యాజకులకు పూర్తి మత స్వాతంత్ర్యమును అనుమతించాడు చూసారా ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈజ్ గాడ్ సైలెంట్ అంటావా లేదు లేదు అనే దానికి ఇది ఒక చిన్న నిదర్శనం నేను ప్రతి సంఘటన నాలుగు వందల సంవత్సరాల్లో చెప్పలేను ప్రతి ఒక్కరికి జరిగింది చెప్పలేను అయితే ప్రాముఖ్యమైనటువంటి సంఘటన మాత్రం చెప్పగలం గాడ్ ఈజ్ నాట్ సైలెంట్ గాడ్ హ్యాస్ నాట్ లెఫ్ట్ పీపుల్ ఇన్ డార్క్నెస్ దేవుడు ప్రజల్ని చీకట్లో వదిలిపెట్టే ఆయన మౌనంగా లేడు అనేటువంటి విషయాన్ని మనకి అర్థమవుతుంది ఇది మనకి అలెగ్జాండర్ యొక్క సామ్రాజ్యం అనమాట ఈ పక్కన చూసినట్లయితే భారత్ ఇండియా కనబడుతుంది ఇండియా దగ్గర నుంచి మాసియోతోనియా వరకు ఆయన ఈ యొక్క ప్రపంచాన్నంతటినీ కూడా ఆయన ఏలటం మొదలు పెట్టాడు అయితే ఈ బొమ్మ మీ మనసులో గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట ఎందుకనంటే కొత్త నిబంధన కాలానికి ఈ అలెగ్జాండర్ యొక్క ఈ యొక్క ఆయన చేసినటువంటి యొక్క విజయాలు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతో ప్రాముఖ్యమైనది అలెగ్జాండర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అలెగ్జాండర్ మనుషుల మీద ఆయన ఒక నిబద్ధతతో పెట్టినటువంటి విషయాలు వీటిని అన్నిటిని కూడా హెలనిజం అంటారు హెలనైజేషన్ అంటారు అంటే గ్రేక్ గ్రీకు దేశీయం గ్రీకు దేశీయం అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో ప్రతీది కూడా ఒక మతానికి తగినట్లు ఉండాలి అని చెప్పారనుకోండి దాన్ని హైందవ్యం అంటూ ఉంటారు అదే విధంగా ఈయన కూడా ఈ గ్రీకు సంస్కృతి ఏ దేశమేలో కూడా ఇదే ఉండాలి ఏ దేశమేలో కూడా ఈ భాష మాట్లాడాలి అది ఆయన పెట్టింది అనమాట ఎందుకంటే నా సామ్రాజ్యం అంతా కూడా ఒకటిగానే ఉండాలి ఒకటి కానీ ఒకే భాష ఉండాలి ఒకే సంస్కృతి ఉండాలి ఒకే పద్ధతి ఉండాలి అది అలెగ్జాండర్కు వచ్చినటువంటి తలంపు అనమాట ఆ యొక్క తలంపు మేరకు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన పెట్టినటువంటి కట్టుదిట్టమైనటువంటి విషయాలన్నిటిని కూడా హెలినిజం లేకపోతే హెలనైజేషన్ గ్రీకు దేశీయము అని అంటూ ఉంటారు సరే గ్రీకు దేశీయం అంటే గ్రీకు సంస్కృతిని అనుకరించుట గ్రీకు భాష మాట్లాడుట గ్రీకు కళను పెంపొందించుట భవన నిర్మాణ శాస్త్రము ఆర్కిటెక్చర్ కానీ చిత్రకళ పెయింటింగ్ కానీ శిల్పకళ స్కల్ప్చర్ కానీ గ్రీకు పద్ధతి అయిపోవటం మీరు కింద ఉన్నటువంటి ఆ యొక్క బొమ్మను కనుక చూసినట్లయితే అమ్మాయిలకి సరిగ్గా దుస్తులు లేవు బట్టలు లేకుండా శిల్పకళ ఉండటం బట్టలు లేకుండా చిత్రకళ ఉండటం అనేది సర్వసాధారణంగా గ్రీకు సంస్కృతిలోంచి వచ్చిందనమాట మిగిలిన దేశాల్లో అలా బట్టలు లేనటువంటి బొమ్మలు వెయ్యరు కానీ అది గ్రీకును బట్టి వచ్చిందనమాట పైనన్నటువంటి బొమ్మ ఏదైతే ఉందో అది ఒక లైట్హౌస్ పాత ప్రపంచ వింతల్లో ఇది ఒక వింత మూడు వందల నలభై అడుగులు మూడు వందల నలభై అడుగులు క్రీస్తుపూర్వం మూడు వందల ముప్పై ఆ ప్రాంతాల్లో కట్టారంటే ఆలోచించండి మూడు వందల యాభై అడుగులు మూడు వందల యాభై అడుగులు అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు అంతస్తులు ముప్పై ఐదు అంతస్తులు సముద్ర తీరాన్న సముద్రము ఆ నెలల్లో ఆల్మోస్ట్ సముద్రంలో వాళ్ళు ఒక పెద్ద లైట్ హౌస్ అప్పుడు కట్టారంటే ఎంత చాకచక్యం ఉపయోగించారో మీరు ఒకసారి ఆలోచించండి ఇది గ్రీకు భవన నిర్మాణం అని చెప్పగలుగుతుంది వైద్యశాస్త్రం మెడిసిన్ కానీ ఖగోళ శాస్త్రం ఎస్ట్రానమీ కానీ భూగోళ శాస్త్రం జాగ్రఫీ కానీ అన్నిటికంటే ముఖ్యంగా వేదాంత అధ్యాయం ఫిలాసఫీ కానీ ఇవంతా కూడా హెలనైజేషన్ బట్టి వచ్చింది గ్రీకు ఆటలు ఒలింపిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఈనాటికి కూడా ఒలింపిక్స్ అని అంటే గ్రీసు దేశంలో మొదలైన తొలి ఒలింపిక్స్ జరిగింది ఏథెన్స్లో కాబట్టి అక్కడి నుంచి ప్రపంచం అంతటికీ రావటం అనేది జరిగిందన్నమాట ఓకే సో ఇదంతా కూడా దీని అంతటికి కారణం ఎవరంటే అలెగ్జాండర్ అని మనము చెప్పగలుగుతాం సరే అల గ్రీకు మతాలు ఆలోచనలు వ్యాప్తి సంస్య సంశయశీలత స్కెప్టిసిజం అంటే దేన్నైనా ప్రశ్నించాలి దేన్నైనా శోధించాలి శోధించడం అనేది నెగిటివ్గా ఆలోచించవచ్చు పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించడం శోధించడం అంటే ఏంటి తెలుసా ఒకవేళ నేను అచ్చ తెలుగు భాషలో మాట్లాడినట్లయితే కనుక నా రక్తాన్ని ఇచ్చి ఏమండి దీన్ని శోధించండి అని నేను అడగచ్చు అంటే ఏంటంటే ఈ రక్తాన్ని పరీక్షించండి ఈ రక్తాన్ని తెలుసుకోండి మంచిదా కాదా అనేది శోధించడం అనేది పాజిటివ్గా ఆలోచించవచ్చు నెగిటివ్గా ఆలోచించవచ్చు స్కెప్టిసిజం అనేది అత అది సంశయశీలత శోధించడం కానీ నెగిటివ్ యాటిట్యూడ్తో అనమాట కొట్టివేయడానికి కారణాలు వెతకటం తోసిపుచ్చేయడానికి కారణాలు వెతకటం స్టాయి స్టాయిజం ఎపిక్యూరినిజం మీరు అపోస్తుల కార్యం ఏడో అధ్యాయం పది అధ్యాయంలో ఈ రెండు మతాల గురించి వస్తాం స్టాయిసిజం అంటే అన్ని కూడా దేవుడని నమ్మేది అంతా కూడా దేవుడు ఉన్నాడని ప్యాన్ ప్యాన్థియిజం అని అంటారు అంటే సమస్తము దేవుడే హిందు కలడు అందు లేడని సందేహం వలదు ఎంతెందు వెతికినా అంద కలడు అదే సిద్ధాంతము స్టాయిజం అని అంటూ ఉంటారు ఎపిక్యూరినిజం అంటే అంటే తినుము తాగుము రేపేమవుతుందో నీకు తెలియదు అంటే వాళ్ళు అంటే ఏమీ పట్టించుకోకుండా బతుకుతూ ఉంటారు అన్నమాట ఈ ఈ విధమైనటువంటి ఫిలసాఫికల్ థింక్ ఈ విధమైనటువంటి ఆలోచనలు గ్రీకు సంస్కృతిని బట్టి గ్రీకు మతాలను బట్టి లేకపోతే ఈ యొక్క హెలనైజేషన్ బట్టి ఈ ఈ ప్రాంతం అంతా కూడా వ్యాప్తి చెందింది పైథాగ్రస్ సిద్ధాంతము ఆ కాలంలోనే రావటం జరిగింది తర్వాత ఆర్కిమెడిస్ సిద్ధాంతము ఆ కాలంలోనే రావటం జరిగింది శాస్త్రీయ అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా జరిగింది ఎందుకంటే శోధించడం ఉన్నది కదా ప్రతిదాన్ని ప్రశ్నించడం ఉన్నది కదా దానితో కొత్త కొత్త విషయాలు కనుక్కోవటం మొదలుపెట్టారు భిన్న సంస్కృతుల మధ్యన వివాహాలు నా సంస్కృతి నా దేశమంతా ఒకటిగా ఉండాలి నా సామ్రాజ్యం అంతా ఒకటిగా ఉండాలి అన్నాడు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో సైనికుల్ని ప్రోత్సహించేవాడు ఎలాగా అని అంటే గ్రీకు సైనికుడిని ఇరాన్లో ఎవరినో పెళ్లి చే ఎవ ఎవరినో పెళ్లి చేసుకోమంటాం ఆఫ్ఘనిస్తాన్లో ఎవరినో పెళ్లి చేసుకోమంటాం భారతదేశంలో ఎవరినో పెళ్లి చేసుకోమంటాం ఈ విధంగా వేరు వేరు దేశాల వాళ్ళ మధ్యన పెళ్ళిళ్ళు జరిగే అంటాం ఒక సందర్భంలో పదివేల మంది సైనికులు ఆఫీసర్లు అంటే గ్రీకు దేశానికి చెందినటువంటి వాళ్ళు ఈ యొక్క ఈశాన్య ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నారంట ఈ విధంగా భిన్న సంస్కృతుల మధ్యన వివాహాలు కలగటం అనేది జరిగింది సో అలెగ్జాండర్ తర్వాత టోలమే రాజు హిబ్రూ బైబుల్ని గ్రీకు భాషలో తర్జుమా చేశాడు సార్ సడన్ సడన్గా ఆ అబ్రహాము అలెగ్జాండర్ తర్వాత టోలమే అని తీసుకొచ్చారు అబ్రహాముకి ఏమైంది తర్వాత స్లైడ్లో చెప్తాను అయితే ఈ ఈ మాట ఇక్కడ చెప్పేస్తాను ఏంటంటే టోలమే అనేటువంటి ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క గ్రీకు భాషని ప్రపంచవ్యాప్తంగా ప్రాబల్యంలోకి తీసుకురావాలని యూదులకి ఆల్రెడీ సాఫ్ట్ కార్నర్ ఉన్నది కదా మరి యూదులు పాత నిబంధన అంతా భాషలో చదువుతూ ఉన్నారు కదా మరి ఆయన కట్టుకున్నటువంటి అతిపెద్ద లైబ్రరీలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బుక్ అక్కడ ఉండాలి అని అనుకున్నాడు కదా కాబట్టి అప్పట్లో యూదులు నమ్ముకునేటువంటి పాత నిబంధన దాన్ని వాళ్ళు పాత నిబంధన అనరు వాళ్ళు బైబిల్ అంటారు అర్థమైందా ఆ బైబిల్ని గ్రీకు భాషలోకి దర్జమా చేయమని అడిగారు అప్పుడు డెబ్బై రెండు రోజుల్లో డెబ్బై రెండు మంది పండితులు అర్థమైందా ఎందుకంటే అంటే పన్నెండు గోత్రాలు కదా ఒక్కొక్క గోత్రం నుంచి ఆరుగురు ఆరు పన్నెండు డెబ్బై రెండు అలెగ్జాంద్రియా అనేటువంటి ఒక ఊర్లో అది సముద్ర తీరాన ఉంటుంది ఐగుప్తి దేశంలో ఆ దేశంలో ఆ పట్టణంలో కూర్చొని వీళ్ళు కొత్తని బంధ పాతని బంధన అంతటిని కూడా గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు డెబ్బై మంది కూర్చొని తర్జుమా చేశారు కాబట్టి దానికి సెప్టోవాజంట్ అని పేరు పెట్టారనమాట సో ఇది అంటే హెలనైజేషన్ బట్టి జరిగినటువంటి విషయం అయితే అలెగ్జాండర్ భారతదేశంలో భారతదేశము పంజాబ్ ఆ ప్రాంతాల్లో ఆయన ఉత్తర భారతదేశంలో సింధు ఆ యొక్క సముద్రం ఆ సింధు నది ఆ ప్రాంతంలో కొన్ని భాగాల్ని ఆయన గెలుచుకున్న తర్వాత సైనికులు బాగా నీరసించిపోయారు వాళ్ళల్లో ఒక విధంగా నీరసం వచ్చి అయ్యా మనం వెనక్కి వెళ్ళిపోదాం అని అన్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది అలెగ్జాండర్కి అయితే అక్కడ రకరకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు ఏమనంటే ఆయన భారతదేశం వచ్చినప్పుడు ఒక దోంగ కుట్టిందని ఆ దోంగ కుట్టడం బట్టి ఆయనకు మలేరియా జబ్బు వచ్చిందని అందుకు వెనక్కి వెళ్ళిపోయాడు అని కొంతమంది చెప్తారు లేదు సైనికులు నిరసించిపోయి వెనక్కి వెళ్ళిపోదాం అనుకొని వెనక్కి అంటారు ఏది అవనప్పుడు కూడా అలెగ్జాండర్ వెనక్కి వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి బాగా జబ్బు చేసింది ఆయన చనిపోవడం జరిగింది అలెగ్జాండర్ ఎప్పుడు చచ్చిపోయాడు అని అనటానికి పిన్ పాయింట్ చేసి ఒక డేట్ చూపించడానికి భయపడుతూ ఉంటారు అదేంటండి ఎందుకని భయపడుతూ ఉంటారంటే చాలా విచిత్ర విషయం ఏంటి తెలుసా చరిత్ర పుస్తకాల్లో రాసేది ఏంటంటే అలెగ్జాండర్ చచ్చిపోయాడు అని ఆరు రోజుల దాకా వాళ్ళు ధృవీకరించలేకపోయారంట ఎందుకంటే ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటి అంటే ఆయన ఒళ్ళు కుళ్ళు పట్టకుండా అలాగే ఉండిపోయింది అని దాంతో అలెగ్జాండర్ని ఒక విధంగా దేవుడు పంపించినటువంటి ప్రతినిధిగా చెప్తూ ఉంటారు అయితే చాలామంది జూన్ పది పదమూడు మధ్యలో ఏదో తారీఖున కొంతమంది పదకొండు అంటారు కొంతమంది పన్నెండు అంటారు అయితే నేను అందుకనే ఈ విధంగా తర్జన భర్జన ఉంది కాబట్టి ఈ విధంగా చెప్పాను పది నుంచి పదమూడు మధ్యలో ఏదో ఒక రోజున ఆయన చచ్చిపోయాడు అర్థమైందా దాన్ని అప్పట్లో హిల్లా అనేవాళ్ళు ఇప్పుడు ముస్లింలు ప్రతి దానికి ముందు అల్ అని పెడతారు కదా దానికి అల్ హిల్లా అని పేరు పెట్టారు అది బబ్బులోనికి అవుట్స్కర్ట్స్లో ఉంటుంది ఇరాక్ దేశానికి లో ఉన్నటువంటి బబ్బులోనికి అక్కడ చాలా చిన్న వయసులో ముప్పై రెండు ముప్పై మూడు మధ్యలో ఆయన చనిపోవటం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి దాని ఏరు ఎనిమిది ఇరవై రెండులో అది పెరిగిన బాట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి గదా నలుగురు రాజులు ఆ జనముల నుండి పుట్టుదురు కానీ వారు అతనికున్న బలము గలవారుగా ఉండరు అయితే ఈ నాలుగు కొమ్ములు ఎంత స్పష్టంగా నెరవేరాయో ఇక్కడ మనం చూస్తాం ఎందుకంటే అలెగ్జాందరు ఆయన మరణ పడక మీద ఉన్నప్పుడు తాను తన తన భార్య గర్భిణి కడుపులో ఉన్నాడు బిడ్డ అయితే ఆ బిడ్డకు రాజ్యాన్ని ఇవ్వలేడు కదా ఎందుకంటే కడుపులో ఉన్నాడు కదా అందుకే తనకి బాగా నచ్చినటువంటి ఒక నలుగురు ఆయన సైనిక అధికారిని పిలిపించి ఆ నలుగురికి తన యొక్క రాజ్యాన్ని నాలుగు మొక్కలు చేసి పంచి పెట్టేశాడు అందుట్లో ఒక ఆయన పేరు టోలమై రెండు ఆయన సెల్యూకస్ మూడు ఆయన కసిండర్ మూడు ఆయన లైసిమాకస్ ఈ నలుగురికి ఆయన పంచి ఇచ్చేశారు ఆయన ఎవరెవరికి ఏమి ఇచ్చారు అనేది అక్కడ ఇచ్చాం అయితే వీళ్ళల్లో మనకి ఇద్దరు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు అనమాట సరే దాన్ని చూడక ముందు చూద్దాం ముక్కలు ముక్కలుగా అయితే ఈ గ్రీకు దేశీయాన్ని బట్టి వచ్చినటువంటి పరిణామాలు ఏంటో ఒకసారి చూద్దాం ముక్కలు ముక్కలుగా ఉన్న రాజ్యాలు ఒక్క సామ్రాజ్యంలో ఉండటం బట్టి సువార్థ సులభంగా వ్యాప్తి చెందడానికి దోహదపడింది ఇప్పుడు మీకు అర్థమైంది కదా కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చేటప్పటికీ ఒక విధంగా చుట్టూ సువార్థ వ్యాప్తి చెందడానికి అనుకూల పరిస్థితులు కల్పించబడ్డాయి అన్నమాట దాంట్లో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని అంటే ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి దేశాల్లోకి వేరే వాళ్ళు వెళ్తే కనుక రే ఈ పరాయవాడు చెల్లిపోయిండి అని అంటారు ఎప్పుడైతే ఇది ఒక సామ్రాజ్యంగా ఏర్పడిందో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళటం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళటం ప్రయాణ సదుపాయం చాలా సులభతరమైంది అనమాట సుమార్తకు అది ప్రాము ప్రాముఖ్యమైంది ప్రపంచ దేశాలు గ్రీకు భాష మాట్లాడటం బట్టి కృప క్రొత్త నిబంధన గ్రీకు భాషలో మాట్లాడారు మీకు ఒక మాట చెప్తాను చూడండి రోమీలకు రాసినటువంటి పత్రిక రోమ్లో ఉన్న వాళ్ళ కోసం రాశారు రోమ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క భాష ఏంటి వాళ్ళు లాటిన్ భాష మాట్లాడాలి అయితే వాళ్ళకు కూడా గ్రీకు భాషలో ఎందుకు మా రాయాల్సి వచ్చింది పౌలు భక్తుడు అని అంటే ఎందుకనంటే గ్రీకు భాష అంత ప్రాబల్యంలోకి వచ్చింది పైగా పౌరు భక్తుడు రాసేటువంటి సమయానికి అలెగ్జాండర్ ఉన్నటువంటి కాలానికి మధ్యలో మూడు వందల సంవత్సరాలు ఉన్నది ఆ మూడు వందల సంవత్సరాల్లో కూడా గ్రీకు భాష మర్చిపోయారా లేదు కాబట్టి అంత ప్రాబల్యంలో ఉన్నట్లు మనం చూస్తాం భిన్న సంస్కృతులు కలవటం బట్టి అన్ని చోట్ల ఇతర సంస్కృతి వారికి ప్రవేశము స్వార్థ సుగమం అయింది ఓకే వేరు వేరు వాళ్ళని ఆహ్వానించడం అనేది సులభతరమైంది గ్రీకు ఆలోచన విధానం తాత్వికంగా సువార్త చెప్పడానికి సుగమమైంది ఎందుకంటే స్కెప్టిసిజం వచ్చింది కాబట్టి ఫిలసాఫికల్ థింకింగ్ వచ్చింది కాబట్టి లాజిక్ వచ్చింది కాబట్టి లాజికల్గా పౌలు భక్తుడు కొన్ని కొన్ని సందర్భాల్లో వాక్యం బోధించడం జరిగింది పౌలే కాదు పేతురు కూడా లాజిక్ ఉపయోగించాడు తామ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన కూడా లాజిక్ ఉపయోగించాడు ఎందుకనంటే ఈ యొక్క గ్రీక్ తత్వాన్ని బట్టి గ్రీక్ దేశీయాన్ని బట్టి ఇది సాధ్యపడింది అని మనం చెప్పండి చెప్పగలుగుతూ ఉంటాం గ్రీకులోకి తర్జుమా చేయబడిన హిబ్రూ బైబుల్ చెదిరిపోయిన వారికి ఎంతో ఉపయోగం అయింది గ్రీకు భాషలోకి తర్జుమా అయ్యింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా సులభతరం అయినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ఇప్పుడు నలుగురికి పంచిచ్చారు అని చెప్పాను కదా ఈ ఎర్రద ఎర్రగా ఉన్నదేమో కెసెండర్ కెసెండర్ ఒక విధంగా అలెగ్జాండర్కి బాబు అవుతాడు ఓకే ఆ తర్వాత బ్రౌన్ కలర్లో ఉన్నది ఇంకొక ఆయనకి ఇచ్చారు ఇప్పుడు మనం మెయిన్గా ఆలోచించాల్సింది రెండు పచ్చలు డార్క్ పచ్చ లైట్ పచ్చ డార్క్ పచ్చ ఏమో టాలమైది లైట్ పచ్చ ఏమో సెలుకాస్ది అయితే వీళ్ళిద్దరూ మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు అనమాట ముందు అసలు ఆలోచించినట్లయితే అది పేర్ల నుంచి టాలమై టోళమై వన్ సెలుకాస్ వన్ ఇప్పుడు ముందు టాలమై గురించి ఆలోచిద్దాం టాలమై యొక్క సామ్రాజ్యం ఇది అనమాట షార్ట్ కట్లో దగ్గరలో జూమ్ చేసి చూపించాను అయితే ఆయన అలెగ్జాండ్రియా ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి అలెగ్జాండ్రియా రాజధానిగా చేసుకొని ఆయన యొక్క సామ్రాజ్యం కొనసాగింది మూడు వందల ఇరవై నుంచి నూట తొంభై ఎనిమిది బీసీ వరకు ఆయన యొక్క సామ్రాజ్యం కొనసాగినట్లు మనం చూస్తూ ఉంటాం ఆ టాలమై వారసులందరికీ కూడా ఇదే పేరు ఉంటుంది టాలమీ టాలమి టాలమీ కొడుకు పేరు టాళమి టూ టాలమి కొడుకు యొక్క కొడుకు పేరు టాలమీ త్రీ ఆ విధంగా టాలమీ టలమి టాళమి అని ఉంటేనే ఉంటుంది కాబట్టి మీకు చిరాకెత్తుంది వాళ్ళ వేరే పేర్లు ఉంటాయి అనుకోండి కానీ వాళ్ళు ఆ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు సీజర్ అనే పేరు ఎలా ఉంటుందో హీరోద్ అనే పేరు ఎలా ఉంటుందో ఫరో అనే పేరు ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అన్న సామ్రాజ్యము యోధా మతానికి హాని కలి హాని కలిగించలేదు టోలమయ్యే ఆయన ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ని గ్రీకు భాషలోకి తర్జుమా చేయడానికి పూనుకోవటం జరిగింది అయితే ఆ అలెగ్జాండర్ యొక్క కోరికది ప్రమేయం దాన్ని టోలమీ నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉంటాం సో అయితే ఇప్పుడు రెండో రాజ్యం ఏంటంటే సెలుకాస్ సెలుకా సెలుకాస్ వారసులను యాంతియోకాస్ అని పిలుస్తారు ఇందాకేమో టోలమయ్ వారసుల్ని టోళమయ్య అని పిలుస్తారు సోలక సొలక సెలుకాస్ వారసులను యాంటీయాకాస్ అని పిలుస్తారు ఆంటియోకస్ వన్ యాంటీయాకస్ టూ ఆంటియోకస్ త్రీ యాంటీయాకస్ ఫోర్ ఈ విధంగా పిలుస్తూ ఉంటారన్నమాట అయితే మూడవ యాంటీయాకస్ టోళమయ్ పై ఆరవ యుద్ధంలో అంటే అప్పుడు ఆరు యుద్ధాలు జరిగినాయి ఆరో యుద్ధంలో విజయాన్ని సాధించాడు యోధా ప్రాంతాన్ని కూడా స్వాధీనపరుచుకున్నాడు ఇది ఎప్పుడు జరిగింది నూట తొంభై ఎనిమిదిలో జరిగింది అంటే ఇద్దరు సైనిక అధికారులు ఇద్దరు గ్రీకు వాళ్ళే అంతర్గత పౌర పోరాటంలో జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే ఈ యొక్క టోలమ యొక్క సామ్రాజ్యాన్ని అంతటిని కూడా సెలుకో సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయింది అంత్యోకస్ తాను సొంతం చేసుకున్నాడు అయితే ఈ నాలుగవ అంత్యోకస్ మూడో అంత్యోకస్ గెలుచు గెలుచుకున్నాడు నాలుగో అంత్యోకస్ అంటే వాళ్ళ కొడుకు ఎరుషులేము వాసులను చాలా హింసించాడు చాలా హింసించాలి ఈయన గురించి మనం కొంచెం బాగా తెలుసుకోవాలి ఏం చేశాడు నగ్న శిల్ప కళను ఆయన ప్రవేశపెట్టాడు యూదులు చాలా నిష్ట కలిగినటువంటి వాళ్ళు బట్టలు లేనటువంటి శిల్పకళలు బొమ్మలు ఆయన పెట్టడం మొదలు పెట్టాడు పంది మాంసాన్ని బలవంతంగా తినిపించడం అందరి ముందు పిల్లలకి పాలు ఆడవాళ్ళని బలవంతం చేయటం సరియైన వస్త్రధారణ లేకుండా ఆటలు ఆడించడం అంటే చిన్న చిన్న చెడ్డీ లేసి కాటా కుస్తీలు లాంటివి పెట్టడం అవి యూదులకు నచ్చనటువంటి పనులు వాళ్ళ యొక్క సంస్కృతికి భిన్నమైంది హిబ్రూ నామాలకి ప్రతిగా గ్రీకు నామకరణము సబ్బాతు ఆచరణ సున్నతి నిషేధించిన మొదలైనవి ఆయన సున్నతి చేసుకున్నటువంటి వాళ్ళకి ఆయన కొన్ని ఆపరేషన్లు చేసి సున్నతి లేనట్లుగా చేయటం కూడా జరిగిందంట ఎంత భయంకరమో ఆలోచించి వాళ్ళని బట్టలు లేకుండా రోడ్డు మీద నడిపించేవాడంట ఎందుకంటే చూడండిరా మేము ఏ విధంగా చేసుకున్నాం అంటే గర్వాపసి లాగా వాళ్ళని వెనక్కి తీసుకెళ్లడం చేసేవాడు అనమాట ఈ విధంగా యాంటీయాకస్ నాలుగు అనేటువంటి ఆయన చేశాడు అతి అతి భయంకరమైనటువంటి పని ఇంకొకటి చూడడం జరిగింది నూట అరవై ఎనిమిదిలో జరిగినటువంటి విషయం ఏంటంటే క్రీస్తుపూర్వం నూట అరవై ఎనిమిదిలో ఎర్షిలేమును కొల్లగొట్టడంతో పాటు ఇరవై వేల మందిని సబ్బాత్ దినాన్న సంహరించాడు అయితే అతి ఘోరమైనటువంటి పని ఏంటంటే డిసెంబర్ పద్నాలుగు నూట అరవై ఎనిమిది బీసీ అది గుర్తుపెట్టుకోండి డిసెంబర్ పద్నాలుగు నూట అరవై ఎనిమిది బీసీ ఆ దినాన్న ఏం జరిగిందంటే నాలుగో ఆంక్యోకస్ ఎరుశులేము దేవాలయంలో జుయెస్కు బలిపీపీటం కట్టించాడు జూఎస్ అంటే గ్రీక్ గ్రీకు దేవతల యొక్క దేవుళ్ళ యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి దేవుడు దేవుడు అనమాట అందరికంటే పైనుండేటువంటి దేవుడు అనమాట మన హిందూ సాంప్రదాయంలో బ్రహ్మన్ అంటారే ఆ విధంగా అనమాట అందరికంటే పైనుండేటువంటి ఆయన ఆ జూయస్కి బలిపీఠం కట్టించాడు అంతేకాకుండా ఒక పందిని వధించాడు ఎక్కడ ఎరుషులేము దేవాలయములో కంది వధించాడు అదే ప్రాంగణములో వ్యభిచార కలాపాలు ఇదంతా ఆయన ఒక పుకార్ లేపారనమాట నవంబర్ అక్టోబర్ నెలలో ఒక పుకారు వచ్చింది ఏమనంటే యాంతి ఒక చచ్చిపోయాడంట్రా యాంతియోకాస్ చచ్చిపోయాడంట్రా అని వీళ్ళు పండగ చేసుకోవడం మొదలుపెట్టారు ఆ వర్తమానం వచ్చినప్పుడు అరే నేను చచ్చిపోతే ఎంత ఆనందిస్తారా అని ఆయన ఇదంతా ఆయన మరణించాడు అన్న పుకార్ని యూదులు ఆనందించడం బట్టి ఆ విధంగా చేశాడు ఆ పక్కన ఉన్నటువంటి నాణ్యం నాణ్యం యాంటీకస్ ఫోర్ ఆయనకి సంబంధించినటువంటి బంగారు నాను అయితే ఇది నూట అరవై నాలుగు నూట అరవై ఎనిమిదిలో జరిగింది ఈ విధంగా జరిగి విపరీతమైన ఒత్తిళ్లు చేస్తూ ఉంటే నూట అరవై ఏళ్ళు మెదేయాను అనే ఒక ప్రాంతంలో మెదే మెదేయాను అనేటువంటి ఒక ప్రాంతంలో ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం టెలెవీవ్ అని అంటూ ఉంటామే దానికి దగ్గరలో ఉంటుంది అదే అనే ఒక ప్రాంతంలో హాస్మోనియా హాస్మోనియా అనేది ఒక కుటుంబం పేరు మా ఇంటి పేరు కుంటం కదా మా మా ఇంటి వాళ్ళని కుంటం వాళ్ళు అని అంటూ ఉంటారు బొత్తుల వాళ్ళు లేకపోతే పిల్లి వాళ్ళు గెడ్డం వాళ్ళు అలాగే హస్మోనియా అనేది ఒక ఇంటి పేరు అనమాట హస్మోనియా కుటుంబంకి చెందినటువంటి యాజకుడు మతాతియా యాజకుడు పేరు మతాతియా అతనికి ఐదుగురు కుమారులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు యాజకులు కానీ వాళ్ళు ఒక పని చేయదలుచుకున్నారు ఏంటనంటే మా యొక్క మతాచారాల మీద ఇంత దండెత్తు వస్తారని వాళ్ళు యుద్ధం చేయడానికి పూనుకున్నారు ఎవరి మీద ఈ యొక్క మీద యుద్ధాన్ని ప్రకటించారు వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించి కొంతమందిని చంపేసి ప్రతినిధిగా ఎవరినైతే పంపించారో అతన్ని చంపేసి అక్కడ ఉన్నటువంటి కొండల్లోకి వాళ్ళు పారిపోయి అక్కడికి దాక్కున్నారు అయితే ఆ యొక్క మతాతి యొక్క కుమారుల్లో ఒక కుమారుడు పేరు యోధ అతను మూడో కుమారుడు మూడో కుమారుడు యోధాకి మకబీయుడు అని పేరు పెట్టాడు మకబీయుడు అంటే సుత్తిగాడు అని అర్థం అనమాట ఒక మాట వింటాను చూడండి ఇప్పుడు మన సంస్కృతిలో బాగా షార్ప్గా ఉండేటువంటి వ్యక్తిని కత్తి లాంటోడ్రా అని అంటారు అంటే మన తెలుగు వాళ్ళల్లో కత్తి రా అని అంటే కనుక సూపర్ రా అని అర్థం అదేవిధంగా యూతులకి సూపర్ అంటే ఎవరంటే సుత్తి లాంటోడ్రా అని మనకి సుత్తి లాంటాడు రా అంటే బోరుగొట్టాడు పెద్ద సుత్తిగాడు రాంటాం అది నెగిటివ్ మనకి కానీ యూత్లకి అది నెగిటివ్ కాదు అది అది సూపర్ అనమాట ఆడు సుత్తిగాడు గాడులా అంటాడు సుత్తి అనేటువంటి హ్యామర్ అనేటువంటి పదాన్ని నుంచి వచ్చిందే మకాబీయుడు అని అతనికి ఇచ్చినటువంటి టైటిల్ అనమాట అర్థమైందా మకాబీయుడు అని ఆ పేరు పెట్టారు ఆయన ఆరంభించిన తిరుగుబాటు మకాబీయ యుద్ధముగా మారింది అంటే ఒక చిన్న తిరుగుబాటు అలా ఆ యొక్క దేశం మీదే లేకపోతే ఆ యొక్క రాజు మీదే యుద్ధానికి వెళ్ళినట్లు మనం చూస్తాం డిసెంబర్ పద్నాలుగు నూట అరవై ఐదు కిస్లేవు మాసంలో అంటే అది డిసెంబర్ పద్నాలుగు వస్తుంది కిస్లేవ మాసం ఇరవై ఐదో తారీఖు మందిరాన్ని పవిత్రపరిచాడు అందుకే ఇప్పటికీ కిస్లేవ మాసం ఇరవై ఐదున హనుక పండగ ఆచరిస్తూ ఉంటారు యూదులకి మూడు పండగలు ఉన్నాయి ఒకటి పురిమి పండగ ఒకటి పస్కా పండుగ ఒకటి హానుక పండుగ ఈ మూడు పండగలు శత్రు రాజుల మీద విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చేసేది పస్కా పండుగ ఐగుప్తి సామ్రాజ్యం మీద విజయానికి సాదృశ్యం పురిమి పండగ పారసీక సామ్రాజ్యం మీద విజయానికి సాదృశ్యం హనూకా పండగ పండగ ఈ సెలుకాస్ లేకపోతే గ్రీకు గ్రీకు సామ్రాజ్యం మీద విజయానికి సాదృశ్యం అనమాట ఈ మూడు పండుగలు ఇప్పటికీ చేసుకుంటూనే ఉంటారు దాన్నే మనం యోహాన్స్ వార్త పదో అధ్యాయం ఇరవై రెండవ ఆలయ ప్రతిష్ట పండుగ అనేటువంటి మాట చెప్పారు మూడు సంవత్సరాల్లో దాన్ని చేజిక్కించుకున్నాడు ఈ యొక్క మక్క ఆ తర్వాత మక్కబియ్యల సామ్రాజ్యము స్టార్ట్ అయింది మక్కబీలు ఏం చేశారంటే నెమ్మదిగా ఈ సెలుకాస్ లేకపోతే యాంటియాకస్ మీద యుద్ధం చేయటం మొదలుపెట్టారు ఆ యుద్ధంలో గెలవటం మొదలుపెట్టారు మక్కబీని యొక్క బొమ్మ పెట్టాను మీకు చూడండి నూట అరవై ఒకటిలో బెత్ హారోన్ అంటే మీకు గుర్తుండాలి యోష్ యహోసు ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగిపోయారా అక్కడ పూర్తి విజయాన్ని సాధించారు మకబియలు కాబట్టి ఒక విధంగా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా ఇక్కడ దేవుని యొక్క సహాయంతోనే ఇది మనం సాధించామని ఎందుకనంటే వాళ్ళు ఒకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు అవతల యాంటీయాకస్ దగ్గర దగ్గర ఇరవై వేల మందిని తీసుకొస్తే వీళ్ళు కనీసము రెండు వేల మంది కూడా ఉండరు అలాంటప్పుడు ఈ యొక్క యోధ ఈ మకబియలు అంటారు వాళ్ళు ఇరవై వేల మంది ఉన్నారు మనం రెండు వేల మందే ఉన్నాం ఎలాగానంటే మీరు ఒక్కొక్కళ్ళు వేల మందితో సమానంగా యుద్ధం చేయగలుగుతారు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మన పక్క ఉండగా మనకి విరోధి ఎవరు అని ఆయన అద్భుతమైన ప్రసంగం చేయటం బట్టి వెళ్ళి యుద్ధం చేసి ఆ గొప్ప విజయాన్ని సాధించారు అని చెప్తూ ఉంటారు ఆ విధంగా యుద్ధం విజయ సాధించాన్ని బట్టి హస్మోనియా రాజ్యమునకు తెర తీయటం జరిగింది అది అరవై మూడు బీసీ రోమిలపై ఓటమి వరకు సాగింది అంటే దగ్గర దగ్గర వంద సంవత్సరాలు మక్కబియల సామ్రాజ్యం లేకపోతే హాస్మోనియా సామ్రాజ్యం మీరు ఎలా పిలుచుకోవాలంటే అలా పిలుచుకోవచ్చు హస్మోనియా సామ్రాజ్యం అని కొంతమంది అంటూ ఉంటారు తర్వాత మకబియుల సామ్రాజ్యం అని కొంతమంది ఉంటారు ఆ విధమైనటువంటి సామ్రాజ్యం దగ్గర దగ్గర వంద సంవత్సరాలు యోధా ప్రాంతాన్ని పరిపాలించింది కానీ ప్రపంచంలో గొప్ప సామ్రాజ్యంగా ఉన్నది సిలుకాస్ టోలమై వెళ్ళ సామ్రాజ్యాలే గ్రీకు సామ్రాజ్యమే అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తే గ్రీకు సామ్రాజ్యం క్రీస్తు పూర్వము అరవై మూడు దాకా కొనసాగింది కానీ మన క్రైస్తవ చరిత్ర లేకపోతే బైబిల్ చరిత్రలోకి వచ్చేటప్పటికి నూట అరవై ఒకటి నుంచి అరవై మూడు దాకా ఈ యొక్క మకబియలు యోధ మకబియల యుద్ధంలో మృతి పొందిన తర్వాత యోధ అంటే మనిషి పేరు ఆ సహోదరుడు సిమియోను ప్రధాన యాజకుడు మరియు నాయకుడయ్యాడు ఇక్కడి నుంచి మీరు ఒక విపరీతమైనటువంటి తారతమ్యం జరగటం చూస్తూ ఉంది ఎందుకనంటే పూర్వకాలంలో యాజకులు మందిరానికి పరిమితం తర్వాత న్యాయ విచారణ లేకపోతే రాజకీయ వ్యవహారాలు ఇవన్నీ చూడటానికి వేరే వాళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఈ మకబియల సామ్రాజ్యం రావటం మొదలుపెట్టిందో అప్పుడు ఈ యాజికలే తీర్పు తీర్చడం అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థ రావటం జరిగింది అందుకనే యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టుకున్నప్పుడు మొదట ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్లారు ప్రధాన యాజకుడి దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారండి అనేటువంటి ప్రశ్న మీకు రావచ్చు ఎందుకనంటే మకబీయుల తర్వాత యోధా సంస్కృతిలో వచ్చినటువంటి మార్పు అనమాట ఎందుకంటే ప్రధాన యాజకుడు హీ ఈజ్ నాట్ ఓన్లీ ద రిలీజియస్ హెడ్ బట్ హీఈ్ ఆల్సో ద పొలిటికల్ హెడ్ అనమాట ఆయన మతపరమైన విషయమే కాదు రాజకీయాలకు కూడా ఆయనే అధిపతి అని అర్థం అనమాట హెసి హసిది హెసిడియన్స్ అంటారు హసిదియలు మరియు హెల్లీనియులు అనేటువంటి ఈ యొక్క జాతులు వాళ్ళు అప్పటి నుంచే ఉద్భవించడం అనేది జరిగింది గ్రీకు భాష మాట్లాడే యూదుల్ని హెల్లీనీయులు అంటూ ఉంటారు వాళ్ళు యూదులే కానీ కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళు వేరే దేశానికి వెళ్ళి ఆ యొక్క భాషను అలవర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళని అంటే గ్రీకు వాళ్ళే వాళ్ళు యూదులే కానీ గ్రీకు భాష మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మనం వేరే దేశాల్లోకి వెళ్తే కనుక ఫిజ్జీ ఐలాండ్స్ వెళ్ళామనుకోండి అక్కడ తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు ఉండారు ఉన్నారు ఇప్పటికి కూడా కానీ వాళ్ళు తెలుగు మాట్లాడరు వాళ్ళ తెలుగు విచిత్రంగా ఉంటుంది మలేషియా వెళ్ళామనుకోండి అక్కడ కూడా తెలుగు బోర్డులు ఉంటాయి ఒక ఊర్లో వాళ్ళు క్రీస్తు అంటే దగ్గర దగ్గర నూట యాభై సంవత్సరాల క్రితం వలసి వెళ్ళారు రబ్బరు ఆ ప్రాంతాల్లో వాళ్ళు పనిచేయడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు కొంచెం తెలుగు భాష ఉంటుంది తర్వాత హిబ్ మలేషియా భాష కలిసి ఉంటుంది ఆ విధంగా మిశ్రిత భాషలా ఉంటుందన్నమాట వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉన్న ఉదాహరణలాగా మీకు చెప్పారు ఆ తర్వాత ఈ యొక్క హసిదీయులు హెల్లినీయులు ఈ యొక్క విభజనలో ఎవరెవరు వచ్చారో చూద్దాం ముందు హసిదీయులు చూద్దాం ఈ హసిదీయులు చాలా భక్తులు ధర్మశాస్త్రాన్ని నిలవబెట్టాలని కలిగినటువంటి వాళ్ళు పరిసెయ్యలు ఎస్సీనీలు వీళ్ళు హస్మోనియా నాయకులకు వ్యతిరేకించారు ఈ యొక్క హసీదీల్లో వచ్చినటువంటి వాళ్ళే పరిశీలు ఎస్సీ వీళ్ళు హస్మోనియా నాయకులకి వ్యతిరేకంగా ఉండాలి ఇంకొక జాతి వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళ కింద వాళ్ళు మనకు బైబిల్లో కనబడరు ఎవరు అంటే ఎస్సీ అంటారు వీళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు ఎందుకంటే లేఖనాల్ని రాసి వాటిని ఒక చుట్టల రూపంలో రాసి కుండల్లో దాచిపెట్టి తర్వాత తరం వాళ్ళకి జ్ఞాపకార్థం ఉండాలని అదే పదిగా గుహల్లో కూర్చానికి వేరే పని ఉండదు అదే పనిగా వాళ్ళు రాసుకుంటూ ఉండేవాళ్ళు ఆ విధంగా మనకి దొరికినవే మృత సముద్రపు ప్రతులు మృత సముద్రంలో దగ్గర దగ్గర పదిహేను వేలకు పైగా పాత నిబంధనకు సంబంధించినటువంటి ప్రతులు దొరికాయి రెండు వందల డెబ్బై నాలుగు గుహల్లో రెండు వందల డెబ్బై మూడు గుహల్లో ఈ యొక్క పుస్తకాన్ని వాళ్ళు ఉంచారు ఆ యొక్క గుహల్లో ఉండేవాళ్ళు ఈ యొక్క ఎస్సీ నీళ్లు బాప్తిస్ మిచ్చి వీళ్ళకి చాలా దగ్గరగా ఉంటూ ఉండేవాళ్ళు అనేది ఉంటారు ఇది హసిదియల్ తర్వాత హెల్లీ నీళ్ళు గ్రీకు సంస్కృతి ఆలోచనలు భాష ప్రభావం గలవాడు ఈ వేళల్లోంచి వచ్చినటువంటి వాళ్ళే సద్దుకాయలు వీరు హస్మోనియా నాయకులకు సహాయంగా నిలిచేటువంటి వాళ్ళు ఊరినే మీకు ఈ యొక్క అవగాహన కోసం ఇవి పెడుతూ ఉన్నాను అయితే ఇప్పుడు మనకు ప్రాముఖ్యంగా బైబిల్లో పరసేలు సద్దుకేలు అనే వాళ్ళు కనబడుతూ ఉంటారు ఈ పరిసీయులు సద్దుకేలు అనేటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళలో ఉన్నటువంటి వ్యతిరేకతలు ఏంటి లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి భిన్న అభిప్రాయాలు ఏంటో మనం చూద్దాం పరిసీలకి ది సెపరేటెడ్ వన్స్ అంటారు ప్రత్యేకింపబడినటువంటి వారు హిబ్రూ బైబుల్ అధికారాన్ని అంగీకరించడమే కాకుండా రబ్బు రబ్బి రబ్బీలు చెప్పినటువంటి భాషను కూడా అంగీకరిస్తూ ఉంటారు దాంతోనే మనకి తోరా అని లేకపోతే ఇంకా ఈ వేరే పుస్తకాలన్నీ వాళ్ళు ఉంటాయన్నమాట అవన్నీ వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు వాటిని ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు చూస్తూ ఉంటారు ఇది పరిసేత్ హిబ్రి బైబిల్ని పూర్తి అధికారంగా తీసుకుంటారు దేవతలు అద్భుతాలు మరియు నిత్యత్వము నమ్ముతారు ఇది ఎవరు పరిసేత్ సమాజ మందిరం మనకు ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే వేరు వేరు చోట్లకి వెళ్ళిపోయారు కాబట్టి దేవాలయాలు లేవరు కాబట్టి వాళ్ళు సమాజ మందిరాన్ని కట్టుకోవడం మొదలుపెట్టారు కాబట్టి సమాజ మందిరం అనగానే మనకు గుర్తు రావాల్సింది పరిచయలు అనమాట వాళ్ళు దానికి లింక్ అయి ఉంటారు అనమాట వాళ్ళు అక్కడ ఉంటారు సామాన్యులు జనములు ఆదరణ ఉన్నది ఎందుకంటే సమాజ మందిరాలు వీళ్ళు మనుషులు మధ్యన కట్టేవాళ్ళు కాబట్టి మనుషులకి దగ్గరగా ఉండేవాళ్ళు కాబట్టి ధర్మశాస్త్రాన్ని వివరించి చెప్తూ ఉండేవాళ్ళు కాబట్టి ముందులో చూసినట్లయితే పరిచయలు అంటే చాలా మంచివాళ్ళు ఎందుకంటే మాకు అర్థం కానివ్వండి కూడా వాళ్ళు చెప్తారు మాకు దూరమైన కూడా దగ్గర చేస్తారు ఈ విధంగా మొదలైంది పరిశీ అన్న పరిశీలైనటువంటి గుంపు ఇక సద్దుకాయలు వీళ్ళు నీతిమంతులు ద రైచస్ వన్స్ వీరు హస్మోనియా నాయకులకి సహాయంగా నిలిచేవాళ్ళు కేవలం తోరా మాత్రమే అంగీకరించేవాళ్ళు అంటే మొదటి ఐదు గ్రంథాలే తర్వాత యోహోశ్వ గ్రంథం ఇవన్నీ వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు దేవతలు అద్భుతాలు మరియు నిత్యత్వం తృణీకరించేవాళ్ళు సద్విక్యాలు మరణం తర్వాత జీవితం గురించి అంగీకరించేటువంటి వాళ్ళు కాదు వీడు చచ్చిపోయిన తర్వాత ఎవరి భార్య వీడు అవుతాడు ఇదంతా అడిగిందనమాట సద్విక్యాలు ఎందుకంటే ఆయన జవాబిస్తే కనుక మరణం తర్వాత జీవితం గురించి చెప్పాల్సి వస్తుంది కాబట్టి యరుషులేము మందిరమునకు పరిమిత పరిమితం వాళ్ళు వాళ్ళు సమాజ మందిరాలకి వచ్చేటువంటి వాళ్ళు కాదు సంపన్నులు దేవాలయంలో పలుకు పడగలవారు మరియు అధికారం కలిగిన వారు దీనికి

అయితే వీళ్ళు ఒక తొంభై ఐదు తొంభై ఎనిమిది సంవత్సరాలు కదు నడుస్తూ ఉన్నారు రాను రాను ఈ యొక్క పరిసేలు ఈ యొక్క సర్దూకాయలు కూడా ఎక్కువగా వ్యాపార దృక్పథం లేకపోతే కలగాపలకం అయిపోవటం స్వలాభం కోరుకునేటువంటి వాళ్ళు అయిపోయారు ఈ యొక్క మక్క బియ్యలు గడుస్తూ ఉన్నప్పటికీ ఏమీ జరిగిందంటే క్రీస్తుపురం అరవై మూడులో రెండు పిల్లులు కోతి కథలాగా అయిందనమాట ఇద్దరు మక్కా బియ్యల మధ్యన గొడవ ఏర్పడింది నేనంటే నేను రాజా అని అప్పుడు ఏం చేశాడంటే ఒక ఆయన వెళ్ళి పాంపే అని కోరారు పాంపే ఆయన ఒక రోమన్ జనరల్ ఆయన చక్రవర్తి కాదు జనరల్ ఆయన్ని కోరారు ఈ పాంపే ఏం చేశాడంటే చక్కగా వినియోగించుకొని యోధా ప్రాంతాన్ని రోబా ప్రాంతంగా మార్చేశాడు ఎవరిద్దరి మధ్యన గొడవ వచ్చిందంటే హిర్కానస్ టూ అరిస్టోబాలస్ టూ వీళ్ళిద్దరి మధ్యన గొడవ వచ్చింది గొడవ వస్తే ఆయన హిర్కానస్ టూని ఆయన చంపేసి అరిస్టోబాలస్ ని ఆయన ఏం చేశాడంటే మూడు నెలలు అక్కడ యుద్ధం చేశాడు పన్నెండు వేల మంది యూదులు చంపేశాడు ఆయన పాంపే తిరిగి రోమ్ పట్టణానికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క అరిస్టోబాలస్ని తను పట్టుకొని వెళ్ళాడు ఎందుకనంటే తన యొక్క ట్రాఫీగా చూపించడాను చూడు నేను యోధా ప్రాంతాన్ని సొంతం చేసుకొని వచ్చాను అని చెప్పడానికి ఆయన ట్రాఫీగా వెనక్కి తీసుకొని వెళ్ళాడు అప్పుడు ఇంకొక జనరల్గా రోమన్ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి ఆయన ఎవరంటే జూలియస్ సీజర్ ఈ జూలియస్ సీజర్ ఆగస్ట్ తొమ్మిది నలభై ఎనిమిదిలో గ్రీసు దేశంలో జరిగిన అంతర్గత యుద్ధంలో పాంపేని ఓడగట్టాడు ఆయన పాంపేను ఓడగొట్టి అతను ఐగుప్తి పారిపోయినప్పుడు అక్కడ చంపేశారు ఎవరిని పాంపేన్ ఇక పాంపే చచ్చిపోవటంతో ఇక జూలియస్ సీజర్ తాను చక్రవర్తిగా ప్రకటించుకోవటం జరిగిందనమాట అందుకనే రోమన్ సామ్రాజ్యానికి జూలియస్ సీజర్ చాలా గొప్పవాడు అని చెప్పుకుంటారు అయితే అది అలా చెప్పుకుంటున్నటువంటి కొన్ని దినాల్లోనే తన యొక్క చాలా దగ్గర మిత్రుడైనటువంటి బ్రూటస్ తను జూలియస్ సీజర్ని మిగిలిన వాళ్ళతో కలిసి మార్చి పదిహేను నలభై నాలుగు బీసీలో చంపేయటం జరిగింది ఎప్పుడైతే బ్రూటస్ జూలియస్ సీజర్ని చంపేశారో జూలియస్ సీజర్ యొక్క పెంపురు కుమారుడైనటువంటి ఖైసర్ ఔగుస్తు ఎక్కడితో మనకి బైబిల్లోకి ప్రవేశించేయటం మొదలు పెడతాం ఖైసర్ ఔగుస్తు ఆయన చక్రవర్తి అయ్యాడు అంతకుముందు దాకా ఇది ఒక ప్రజాస్వామ్యంగా ఉండేది ఏది రోమా సామ్రాజ్యం ప్రజాస్వామ్యంగా రిపబ్లిక్గా ఉండేదన్నమాట అయితే ఈయన ఎవరు కైసర్ ఔగుస్తు అనేటువంటి ఆయన మనం సీజర్ అగస్టస్ అంటూ ఉంటాం ఆయన రోమన్ సామ్రాజ్యంగా మార్చేయటం జరిగింది ఈయన అగస్టస్ సీజర్ అనమాట కైసర్ అగస్ కైసర్ ఔగుస్తు అసలు పేరు ఆక్టేవియన్ ఆక్టేవియన్ జూలియస్ సీజర్ పెంచుకున్నాడు కాబట్టి సీజర్ అనే పేరు అతనికి చేర్చారు మార్కాన్తోని క్లియో పాత్ర వాళ్ళిద్దరూ కూడా ఒక విధంగా సామ్రాజ్యం సొంతం చేసుకుందాం అని అనుకున్నారు అయితే వాళ్ళిద్దరూ కొన్ని కారణాలతో ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈయన అగస్టస్ సీజర్ అంటే కవిసర్ ఔగుస్తు తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు తన పేర్ల అగస్టస్ అని పేర్చు చేర్చుకున్నాడు ఔగుస్తు అన్న మాటగా అర్థం ఏంటంటే పవిత్రమైన ఉన్నతమైన నేను పవిత్రమైన వాణ్ణి ఉన్నతమైనటువంటి వాణ్ణి పైనుంచి వచ్చినటువంటి వాణ్ణి ఒక విధంగా చెప్పాలంటే నేనే దేవుణ్ణి అని ప్రకటించుకోవడం మొదలుపెట్టాడు అగస్టస్ కైసర్ అవుగుస్తా అనమాట ఆ చక్రవర్తి కౌసర్ అవుగుస్తూ ముప్పై ఒకటి బీసీల ప్యాక్స్ రొమానా అంటే శాంతియుతమైనటువంటి రోమన్ సామ్రాజ్యానికి ఆయన తెర తీశాడు సుమారు రెండు వందల సంవత్సరాలు ఎటువంటి యుద్ధం లేకుండా ఏ శత్రువు మీద రాకుండా ఈ యొక్క రోమన్ సామ్రాజ్యం తిరుగులేనటువంటి సామ్రాజ్యంగా చలాయించబడుతున్నటువంటి దినాలలో యేసుక్రీస్తి లోకంలోకి రావటమే కాకుండా యేసుక్రీస్తు యొక్క సువార్త ఒక తరములోనే ప్రపంచమంతటికీ వ్యాప్తి చెందడానికి గొప్ప కారణమైందనమాట అది ఎందుకు కారణమైంది అనేది చాలా త్వరితగతిన చూద్దాం గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా గంటన్నరలో చెప్పాలి అనుకున్నాను గంట ఇరవై ఐదు నిమిషాలైంది మీకు గంట ఇరవై ఐదు నిమిషాలు అయిందని మరి తెలుసో లేదో నాకు తెలియదు స్టోరీ లెక్కన చెప్పుకుంటూ వెళ్తున్నాను ఓకే జూలై మాసానికి జూలియస్ సీజర్ పేరు ఆగస్టు మాసానికి కౌశ్య ఆగస్టు పేరు పెట్టుకోవడం అనేది జరిగింది ఊరినే మీకు చెప్తున్నాను అయితే కౌశర్ ఆగస్ట్ యొక్క కొడుకు పేరే మనము ఈ టిబేరియస్ సీజర్ అని అంటూ ఉంటాం కైసరి ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు క్రీస్తుపురం పద్నాలుగు క్రీస్తు శకం పద్నాలుగులో ఇక్కడి నుంచి తారీఖులు ఏసుప్రభు తర్వాత కాబట్టి మీరు జాగ్రత్తగా క్లారిటీ ఉండాలి క్రీస్తు శకం పద్నాలుగులో సమా సహజబద్ధంగా చనిపోయాడు చనిపోకముందు అన్ని అప్పగింపలు చేశాడు ఎందుకంటే ఆయన ముసలోడుగా చనిపోయాడు కాబట్టి అప్పగించాడు ఆయన సామ్రాజ్యాన్ని టిబేరియస్ అగస్టస్ సీజర్ అనేటువంటి ఆయనకి అప్పగించాడు ఆయన సొంత కొడుకు కాదు పెంపుడు కొడుకు తిబేరీ కైసరు అసలు పేరు క్లౌడియా నీరో కౌసిర అగుస్తు దత్తత్తు తీసుకున్నాడు కాబట్టి అతనికి పేరు మార్చడం జరిగింది క్రీస్తువు శకం నాలుగు నుంచి పెంపుడు తండ్రితో కలిసి పరిపాలించాడు ఎందుకని ఈ మాట చెప్పడం జరిగింది అని అంటే ఇతని ఏలుబడిలో పదిహేనో సంవత్సరంలో ఆ బాత్మితి వ్యవాహాను పరిచర్య మొదలుపెట్టాడు అని ఉంటుంది కాబట్టి బహుశా కొంతమంది బైబుల్ పండితులు ఏమని చెప్తాడంటే క్రీస్తు శకం పంతొమ్మిది నుంచి బార్తీస్మిత్ యోహాను పరిచర్య మొదలుపెట్టాడు అని చెప్తారు దీనికి పదిహేను కలుపు ఉన్నట్లయితే మరికొంతమంది అయితే కనుక టిబేరియా కైసర్ ఇరవై మూడు సంవత్సరాల తండ్రి సూత్రాలని నమ్మకంగా కనిసిచ్చాడు అంటే తండ్రి చచ్చిపోయిన తర్వాత పద్నాలుగు ఏడీలో ఆయన రాజైనట్లయితే అక్కడి నుంచి లెక్కేసినట్లయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో బార్తీస్మిత్ వ్యూహాను పరిచర్య మొదలుపెట్టాడని చెప్పొచ్చు సరే టిబేరి కైసరి ఇరవై మూడు సంవత్సరాలు తండ్రి సూత్రాలు నమ్మకంగా కొనసాగి ఈయన చాలా మంచాడు ఒక విధంగా చెప్పాలంటే నేనే దేవుణ్ణి ఆయన ఎక్కడ చెప్పుకోలేదు నమ్మకంగా చూశాడు వీలైనంత మటుకు శాంతియుతంగా సామ్రాజ్యం నడిపించినట్లు జరిగింది యేసుప్రభు యొక్క యవ్వనం అంతా ఈయన కాలంలో జరిగినట్లు మనము చూడగలుగుతూ ఉంటాం సరే రోమి రావటం బట్టి ఏం జరిగింది ఇంత గ్రీకు గురించి మనం చూసాం కదా మీరు పక్కన బొమ్మ చూసినట్లయితే ఆ ఎర్ర గీతలన్నీ ఏంటంటే అయితే పడవ ప్రయాణ మార్గాలు లేకపోతే రోడ్డు ప్రయాణాలు అయితే ముఖ్యంగా చెప్పాలంటే రోమన్ సామ్రాజ్య కాలంలో ఎన వేల కిలోమీటర్లు రోడ్లు వేశారు ఎనభై వేల కిలోమీటర్లు రోడ్లు వేశారు రోమ్ పట్నం నుంచి ప్రపంచంలో అన్ని ప్రాంతాలకి రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు భారతదేశానికి అటు స్పెయిన్కి ఇటు తర్వాత ఎక్కడెక్కడికో రష్యాకి తర్వాత ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కార్తేజ్ అనేటువంటి ప్రాంతానికి రోడ్డు ప్రయాణం కానీ పడవ ప్రయాణం కానీ అన్ని ప్రయాణాలు వేసుకోవడం మొదలుపెట్టారు సుఖ ప్రయాణానికి రోమీల రోడ్లు సువార్తకు సదుపాయంగా మారిపోయాయి ఎనభై వేల కిలోమీటర్ల రోడ్లు దొంగల నుండి భద్రత కల్పించడానికి దోహదపడింది ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉండేటువంటి వాళ్ళు కాబట్టి దొంగలు పడిపోకుండా తగ్గిపోవడానికి కారణం అయింది నీటి సదుపాయానికి యాక్విడెక్ట్ల ద్వారా వాళ్ళు నీళ్లు వేరువేరు ప్రాంతాలకి తీసుకొచ్చారు యాక్విడెక్ట్లు అంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనుషులూ నీళ్లు వెళ్తూ ఉంటాయి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీళ్లు ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపారు అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి శుభ్రంగా ఉండటానికి అక్కడక్కడ రోమన్ బాత్ టబ్స్ పెట్టారు ఇక్కడ కూడా మనం ఒక బాత్ టబ్ చూస్తూ ఉంటాం అనమాట అయితే రోమా పౌరసత్వం అంతర్జాతీయ ప్రయాణానికి ఎంతో ఉపయోగపడింది అంటే వీసా ఆయన ఉపయోగించుకోవచ్చు అనమాట చూడండి నేను రోమన్ పౌరుణ్ణి అని పౌరు భక్తుడు అప్పుడప్పుడు చెప్పడం జరుగుతుంది కదా ఆ యొక్క పౌరసత్వం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రయాణానికి సదుపాయపడింది పౌలు రోమా పౌరసత్వాన్ని సువార్థ వ్యాప్తికి కొన్ని సందర్భాల్లో వాడాడు రోమా పౌరసత్వం ఉన్నప్పుడు రాయితీలు ఉన్నాయి పౌలు కేవలం స్వార్థ వ్యాప్తి కోసమే వాడుకున్నాడు శ్రమ తప్పించుకోవడానికి కాదు దాన్ని మనం తర్వాత చూడబోతున్నాం సరే వీళ్ళు ప్రాముఖ్యమైనటువంటి రోమన్ చక్రవర్తులు అగస్ట సీజర్ కౌశిర్ అవుస్తూ ఆయన మొట్టమొదటి వాడని చెప్పుకుంటూ ఉంటాం తర్వాత ఉన్న వచ్చినటువంటి ఆయన యేసు ప్రభు వారు ఈ అయినటువంటి కాలంలో పుట్టాడు తర్వాత మనము ప్రాముఖ్యంగా ఆలోచించాల్సింది టిబేరియస్ అగస్ట సీజర్ టిబేరియా కైసర్ అనేటువంటి ఆయన యేసు వారు చనిపోయింది ఈయన కాలంలోనే అర్థమైందా అయితే ఈయన పెద్ద ప్రమేయం చూపించలేదు పిలాతు ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితిని ఉపయోగించాడు తర్వాత కలిగిలో వచ్చాడు ఈ కలిగుల ఆయన యాకోబిని చంపేశాడు కలిగుల తర్వాత క్లాడియస్ వచ్చాడు ఆయన యాకోబిని చంపేయడం జరిగింది తర్వాత నీరో చక్రవర్తి వచ్చాడు ఆ నీరో చక్రవర్తి పౌల్ని పేతుని చంపేయడం జరిగింది ఆ తర్వాత టైటస్ ఫ్లేవియస్ వ్యాస్పాసి వాస్పాసియానస్ అనేటువంటి ఆయన వచ్చాడు ఆయన ఎరుషులేమ్ని కబ్జా చేసుకున్నాడు ఆయన టైంలో ఆయన తండ్రి అగస్టస్ చక్రవర్తిగా ఉండేవాడు ఆయన తండ్రి చనిపోయిన తర్వాత ఆయన చక్రవర్తి అయ్యి ఎరుసులేంని పూర్తిగా ధ్వంసం చేశాడు క్రీస్తు శకం డెబ్బైలో సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున ఆ తర్వాత డొమిషియన్ అని కొంతమంది అంటారు డొమిటియన్ అనేటువంటి చక్రవర్తి వచ్చాడు ఆయన యూహాన్ని పట్మస్ ద్వీపంలో పంపించాడు వీళ్ళు వేరు వేరు చక్రవర్తులు అనేటువంటి మాటని మనము అర్థం చేసుకోవాలి ఓకే అయితే ఈ రోమన్ చక్రవర్తులు ఒక పని చేశారు ఏం చేశారంటే రోమన్ చక్రవర్తులు చాలా శాంతియుతమైనటువంటి రోమన్ సామ్రాజ్యం ఉండాలనేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని తమ యొక్క రాజులుగా పెట్టుకునేవాళ్ళు కానీ ప్రాంతీయ వ్యక్తుల్ని తమ యొక్క రాజులుగా పెట్టుకునేవాళ్ళు ఆ యొక్క నేపథ్యంలోనే హస్మేనియాలకు చెందినటువంటి అంటే మకాబియల రాజ్యములు అంత ముందర్వాత అంతకుముందే యోధామతంలో చేర్చబడినటువంటి ఎదేమియుల్లో ఒకడైనటువంటి యాంటీ పార్కు అప్పగించాడు అతను కుమారుడైనటువంటి హేరో తండ్రిని సహోదరుని చంపి అధికారాన్ని చేయించుకున్నాడు అతనే హేరో ది గ్రేట్ అనమాట సో ఆ విధంగా హేరోద్ సామ్రాజ్యం అనేది రావటం జరిగింది హేరో ది గ్రేట్ అనేటువంటి పిలువబడినటువంటి రాజు మనం ఏసుక్రీస్తు బాల్య దినాల్లో చూస్తాం మత్తే రెండులో బాల్యని ఏసిని చంపాలని ప్రయత్నించినటువంటి వ్యక్తి అనేక మంది చిన్నపిల్లల్ని సంహరించినటువంటి వాడు ఈయనే హే ది గ్రేట్ అర్థమైందా రాజైనటువంటి హే హేరోదు యోధ ఆచారాన్ని ప్రకారం పందిని తినేవాడు కాదు ఎందుకంటే యోధాన్ని పాటించేవాడు కాబట్టి కానీ రాజ్యాధికారం కోసం భార్యను చంపేశారు ముగ్గురు కొడుకుని చంపేసేవాడు అయితే ఆ టైంలో సీజర్ ఏమనేవాడే తెలుసా హేరోది ఇంటిలో ఒక మనిషిగా ఉండే కంటే పందిగా ఉండటం చాలా సుగ సంతోషం అనేవాడు ఎందుకంటే పందిని పంది జోలికి వచ్చేవాడు కాబట్టి కాదు కాబట్టి ఎరుషులేమ దేవాలయాన్ని విశాలపరిచాడు దాన్ని అవసరతను బట్టి కొండను పెద్దదిగా చేశాడు యూదులను తృప్తిపరచడానికి పాలరాతిని బంగారాన్ని బాగా ఉపయోగించాడు క్లియోపాత్ర తన్ని తనని అంతమొందిస్తుంది భయముతో మసాడ ఒక దుర్గాన్ని మృత సముద్రం పక్కన కట్టుకున్నాడు తర్వాత తనకి భద్రత కోసం బెత్లహేమన్ ఒక దగ్గరలో ఒక కొండని పెద్దది చేసుకొని ఆయన హేరోదియం అనేది నిర్మించుకున్నాడు ఈ ఈ మధ్య కాలంలోనే ఆ యొక్క సమాధి ఆ యొక్క హెరోదిలో దొరికిందని ఆర్కియాలజిస్టులు చెప్తూ ఉంటారు రాజైన హేరోదు కైసర్ ఔగుస్తుని తృప్తిపరచడానికి కిస్ కైసర్యా కైసరియా మనం కైసరియా అనే పట్టణాన్ని చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఆ పట్టణాన్ని ఆయనే కట్టిపెట్టాడు పిలాత్ అక్కడుండేవాడు ఫెలిక్స్ అక్కడుండేవాడు ఫేస్త్ అక్కడుండేవాడు రోమన్ గవర్నర్లు ఇక్కడే ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ నుంచే పరిపాలించేవాళ్ళు కింద ఆ కైసేరియాకి నీటి పారుదల కోసం కట్టినటువంటి యాక్డెక్ట్ రాజైన హేరోదు రోమీలకు బాగా అనుకూలిస్తుడు అనుకూలస్తుడు రాజుగా చాలా మూర్ఖుడు తాను చనిపోయినప్పుడు మనుషులు దుఃఖపడాలని అనేక మందిని సంహరించమని తాకీదు సిద్ధపరిచి చనిపోయాడు కాబట్టి వాళ్ళ యొక్క మూర్ఖత్వానికి ఒక ఇదొక నిదర్శనం రాజైన హేరోదు చనిపోయిన తర్వాత తుకున్న ముగ్గురు కుమారులు పంచుకున్నారు ఆర్కెలయా ఆంటిఫాస్ మరియు ఫిలిప్పు వీళ్ళు పంచుకున్నారు ఆర్కెలేయ అనేటువంటి ఆయన అధికారంలోకి రాగానే మూడు వందల మంది యూదుల్ని చంపేశాడు రోమీలకి ఈయన నచ్చలేదు అతని స్థానంలో పొంతి పిలాతని పెట్టడం జరిగింది కేవలం రెండేళ్లు మాత్రమే ఉన్నాడు ఆ తర్వాత పొంతి పిలాత్ వచ్చాడు మీకు గుర్తుందా లేదు హే రోజు కాలంలో ఏసు ఐగుప్తులకు తీసుకొచ్చారు ఐగుప్తు నుంచి వెనక్కి యోధయా తీసు రాకుండా ఆయన గలలియా ప్రాంతానికి తీసుకొచ్చారు ఎందుకని గలలియా ప్రాంతానికి తీసుకెళ్లారంటే గలలియా ప్రాంతాన్ని యాంటీపాస్ రూల్ చేస్తున్నాడు ఈ ఆర్కేలియా అనేటువంటి ఆయన మూడు వేల మంది యూదుల్ని చంపారు చంపేశాడు అప్పుడే ఆ టైంలో వెనక్కి తీసుకొస్తే యేసు ప్రభునితో పాటు మరియా హోరోలను మరియా యోసెఫ్ను కూడా చంపేసి ఉండేవాడు అందుకనే దేవదోత ఏమన్నాడంటే ఐగుప్తులో నుంచి ఆ యోధా కాకుండా ఆయన్ని గలలియా ప్రాంతానికి తీసుకెళ్లటం జరిగిందనమాట సరే గలలియా ప్రాంతాన్ని ఈయన యాంటిపాస్ అనేటువంటి ఆయన రూల్ చేసినట్లు మనం చూస్తాం ఆయన చాలా కాలం రూల్ చేశాడు ఈయన చాలా మూర్ఖుడు ఈయన గురించి మనం ఇంకొన్ని విషయాల్లో చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభు వారు ఇతను గురించే ఆ నక్కతో ఇలాగు చెప్పు అని మనకి లోకాసు వార్తలో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం బాప్తిస్మి బాప్తిస్మి వ్యూహాన్ని చంపేసింది కూడా ఈ యాంటిపాస్ అనేటువంటి ఆయన ఆయన ఆయనకి మనకు బైబిల్లో చతుర్పాద చతుర్పాధి చతుర్ధాధిపతి అయినటువంటి హే అని యాంటిపాస్కి మనకి పేర్లో ఉంటుంది మూడో వ్యక్తి ఫిలిప్పు అంటే ఈ కైసేరియా ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి వ్యక్తి ఈయన ఫిలిపిదైన కైసరియా పట్టణాన్ని కట్టాడు ఇతనికి బెత్సైద రూపుదిద్ది జూలియస్ సీజర్ని ఆ పేరు తనకి పెట్టడం జరిగిందనమాట వీళ్ళు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా పరిపాలించారు హేరోద్ సామ్రాజ్యాన్ని మూడు ముక్కలు చేసుకున్నట్లు మనం చూస్తాం ఆ యొక్క సామ్రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు యోధియా ప్రాంతానికి రాలేదు రాకుండా ఆ పింక్ ప్రాంతానికి వెళ్ళాడు ఎందుకనంటే ఆ ప్రాంతంలో ఈ యొక్క మూర్ఖుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు రాజైన అగ్రిప రాజైన హేరోది యొక్క మనవుడు తాతగారి యొక్క సామ్రాజ్యాన్నంతటిని కూడా ఈయనే పరిపాలించినట్లు మనము చూస్తూ ఉంటాం ముప్పై ఏడు నుంచి నలభై నాలుగు ఏడి వరకు ఆయన పరిపాలించాడని చూస్తాం ఆయన తర్వాత ఆయన కొడుకు ఆయన 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 కూడా రాజైన అగ్రిప్ప అని పేరు పెట్టాడు యాక్చువల్గా మార్కస్ జూలియస్ అగ్రిప్ప ఆయన రాజైనట్లు మనము చూస్తూ ఉంటాం ఆయన పౌలు భక్తుడి యొక్క వాదనను ఫిలిక్స్తో పాటు విన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం క్రిస్తు శకం యాభై నుంచి తొంభై మూడు దాకా ఆయన ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం ఊరి ఈ పట్టణాల కొండలు ఎక్కడెక్కడ ఉన్నాయని ఇది మీకు ప్రింట్ చేసి ఇస్తాం కాబట్టి మీరు చూడవచ్చు ఈ ఒక్కసారి పట్టణాన్ని చూడండి సముద్ర తీరాన్న చాలా చక్కటి పంటలు వస్తూ ఉంటాయి ఆ తర్వాత సమరయ్య కొండలు ఈ యొక్క కొండలు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ లోయ యోర్ధాను లోయ ఏర్పడుతూ ఉంటుంది ఆ తర్వాత మనకి ఈ యొక్క యోధియా ప్రాంతం అది వస్తూ ఉంటుంది సో మీరు ఒక ఐడియా కోసం ఆ యొక్క బొమ్మ వేయటం జరిగింది ఈ యొక్క ప్లెయిన్స్లో అంటే సముద్ర తీరాల్లో అక్కడ మాత్రం బాగా పంటలు ఉంటాయి తర్వాత ఉంటాయి మంచు ప్రదేశం కూడా మనకి కనబడుతూ ఉంటుంది ఎందుకంటే హెర్మోన్ కొండ మంచు ప్రాంతం ఓకే సో అది మనం గుర్తుపెట్టుకోవాలి దీంతో మనకి ఫస్ట్ స్లైడ్ అయిపోయింది ప్రాముఖ్యమైంది అంటే మీకు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ మీకు ఇవ్వటం జరిగింది దీని తర్వాత నేను ట్రాన్సిషన్లోకి రావాలి అనేది నా యొక్క కోరిక